యూనిట్ 3లో చాప్టర్ 2 స్ట్రింగ్స్ అనే దాన్ని డిస్కస్ చేయబోతున్నామండి. స్ట్రింగ్ అనేది యాక్చువల్గా సి లాంగ్వేజ్లో లేదండి. స్ట్రింగ్ డేటా టైప్ ప్రత్యేకంగా లేదు. యాక్చువల్గా మనకి డేటా టైప్స్ వచ్చేసరికి మనకి ప్రైమరీ డేటా టైప్, సెకండరీ డేటా టైప్ అని అన్నాం. ప్రైమరీ డేటా టైప్ వచ్చేసరికి ఇంటిజర్, ఫ్లోట్, లాంగ్, డబల్, క్యార్ అనేవి ఉన్నాయి. కానీ ఇంటిజర్, ఫ్లోట్, లాంగ్, డబల్ అనే వాటిని మనం న్యూమరిక్ డేటా టైప్ అంటామండి. స్ట్రింగ్ క్యారెక్టర్ అనే దాన్ని నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటామండి. కానీ స్ట్రింగ్ డేటా టైప్ మాత్రం సి లాంగ్వేజ్లో లేదు. మరి స్ట్రింగ్ మరి ఎట్లా రాయాలండి, స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ మనం ఎలా యూజ్ చేసుకోవాలండి, ఎలా వాడాలి అన్నట్టయితే కనుక క్యారెక్టర్ యారే ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ అంటామండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ అంటాము. క్యారెక్టర్ యారే అంటే ఏంటి కనుక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అని అంటాము. సో స్ట్రింగ్ ని మనం ఎలా రాయాలి ఏంటి అనేది ఇప్పుడు వన్ బై వన్ చూడబోతున్నాం అన్నమాట మనం. ఇదిగోండి, స్ట్రింగ్ రాసేటప్పుడు మనము క్యారెక్టర్ యారే ద్వారా చెప్తామండి. అది ఎన్ని విధాలుగా రాసుకొచ్చింది అనేది అని చూడబోతున్నాం. ఇదిగోండి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఎస్టీఆర్ ఇలా ఇచ్చానండి పక్కన. ఇది ఇదే ఇక్కడ చెప్తున్నమాట, ఎస్టీఆర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. ఈజ్ ఈక్వల్ డబల్ కోట్స్లో హలో అని చెప్పి రాశానండి. అంటే ఇప్పుడు ఇక్కడ సైజ్ మెన్షన్ చేయలేదు కదండి అని అన్నాం. సైజ్ మెన్షన్ చేయబోతే మనం ఎన్ని క్యారెక్టర్స్ రాసామో అన్ని క్యారెక్టర్స్ కౌంటింగ్ చేసుకుంటుంది మాట ఇక్కడ. అంటే ఇక్కడ లిమిట్ లేదు మాట, ఎన్ని క్యారెక్టర్స్ అయినా రాసుకోవచ్చు, ఎందుకంటే నేను సైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి. రెండవ పద్ధతి అండి, క్యార్ ఎస్టీఆర్ 10 అని చెప్పాను అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ రాసుకోవచ్చు, 9 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం నాకు ఉందండి. నేను ఇక్కడ ఇక్కడ సైజ్ మెన్షన్ చేశానండి, ఇక్కడ సైజ్ మెన్షన్ చేశాను కాబట్టి 9 క్యారెక్టర్స్ మించి రాసే అవకాశం నాకు ఇక్కడ లేదు. డబుల్ కోట్స్లో ఇచ్చానండి. మూడో పద్ధతి అండి, క్యార్ ఎస్టీఆర్ అని చెప్పేసేసానండి. సైజ్ ఇక్కడ మెన్షన్ చేయట్లా, ఈజ్ ఈక్వల్ టు ఇలా చెప్పుకోవచ్చండి మనం. బ్రేసెస్ ఓపెన్ చేసి సింగిల్ కోట్స్లో హెచ్ కామా ఈ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ మళ్ళా ఎల్, నెక్స్ట్ ఓ అని చెప్పేసి సింగిల్ కోట్స్లో చెప్పుకుంటూ వెళ్ళాలండి. చివరి బ్రేసెస్ క్లోజ్ చేసి సెమికాలం ఇవ్వాలండి. అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ మనం కామా పడతో సపరేట్ చేస్తూ చివరిగా సెమికాలంతో ఎండింగ్ చేయాలండి. బ్రేసెస్ ఓపెన్ చేశాను, క్యారెక్టర్ క్యారెక్టర్ని సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. సింగిల్ కోట్స్లో ఇచ్చిన దాని తర్వాత కామా పడతో సపరేట్ చేసుకుంటూ బ్రేసెస్ క్లోజ్ చేసి సెమికాలంతో ఎండింగ్ చేయాలండి. ఇక్కడ కూడా నేను సైజ్ మెన్షన్ చేయలేదండి. సైజ్ మెన్షన్ చేయబోతే కనుక మనం ఎన్ని క్యారెక్టర్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ నాలుగో పద్ధతి అండి, క్యార్ ఎస్టీఆర్ 10 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నేను సైజ్ మెన్షన్ చేశానండి, 10 క్యారెక్టర్స్ మించి మనం 9 క్యారెక్టర్స్ మించి ఇచ్చే అవకాశం నాకు ఇక్కడ లేదు. ఎందుకంటే 9 క్యారెక్టర్స్ అంటున్నామండి అని అన్నాం. ఎక్స్ట్రా ఇక్కడ ఒక 4 క్యారెక్టర్ కలుపుకుని చెప్పుకోవాలండి. ఏది రాసినా కానీ మనం ఏం చేయాలి, ఎక్స్ట్రా ఒక 4 క్యారెక్టర్ కలుపుకుని చెప్పుకోవాలండి. ఎక్స్ట్రా 4 క్యారెక్టర్ అంటే స్లాష్ 0 అనే దాన్ని మనం 4 క్యారెక్టర్ అంటాము. స్ట్రింగ్లో ఏది మనం పేరు ఏ నేమ్ అన్నా మనం రాస్తున్నప్పుడు ఆ నేమ్కి మనకు ఎక్స్ట్రా ఒక 4 క్యారెక్టర్ కలుపుకుని చెప్పుకోవాలన్నమాట ఏదన్నా కానీ. అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ని మనం ఇప్పుడు హలో అనే దాన్ని మనం 4 రకాలుగా రాసుకోవచ్చు. మొదటి దాంట్లో ఏమన్నా నేను సైజ్ మెన్షన్ చేయలేదు, సైజ్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా నేమ్ రాశాను. రెండో దాంట్లో సైజ్ మెన్షన్ చేశాను 10 క్యారెక్టర్స్ అని చెప్పి, అంటే 0 to 9 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం నాకు ఇక్కడ ఉంది. నెక్స్ట్ దాంట్లో నేను సైజ్ మెన్షన్ చేయలేదు కానీ బ్రేసెస్ ఓపెన్ చేసి నేను క్యారెక్టర్స్ని సపరేట్గా కామాపడతో సపరేట్ చేసుకుంటూ సింగిల్ కోట్స్లో రాసుకుంటూ వెళ్ళాను. నాలుగో దాంట్లో నేను సైజ్ మెన్షన్ చేశాను, ఈ సైజ్ మించి ఇచ్చే అవకాశం నాకు లేదు, 9 క్యారెక్టర్స్ మాత్రమే రాసుకోవాలి. క్యారెక్టర్స్ని విత్ ఇన్ ద బ్రేసెస్ లోపల కామాపడతో సపరేట్ చేసుకుంటూ సింగిల్ కోట్స్లో రాసుకుంటూ వెళ్తున్నాను. మరి దీన్ని ఎలా స్టోర్ అవుతుందండి అని అన్నాం. ఇదిగోండి ఇక్కడ స్టోరింగ్ చెప్తున్నామాట, ఎలా స్టోర్ అవుతుంది రిప్రజెంట్ అంటే హెచ్ ఈ ఎల్ ఓతో పాటు ఎక్స్ట్రా ఒక 4 క్యారెక్టర్ తీసుకుంటుంది. ఈ 4 క్యారెక్టర్ తీసుకుంటుంది అన్నమాట. ఏమంటే ఇది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నాం, ఎస్టీఆర్ ఆఫ్ 0, ఎస్టీఆర్ ఆఫ్ 0 పొజిషన్లో 1 హెచ్ ఉంది, 1 పొజిషన్లో ఈ ఉంది, 2 పొజిషన్లో ఎల్ ఉంది, 3 పొజిషన్లో ఎల్ ఉంది, 4th పొజిషన్లో ఓ ఉంది, 5th పొజిషన్లో 0 క్యారెక్టర్ ఉంది. మరి ఇది ఏ విధంగా అడ్రస్ రిప్రజెంట్ చేస్తుందండి అని అన్నాను. 1001 అనే దాంట్లో హెచ్ ఉంది, 1002 అనే దాంట్లో ఈ ఉంది, 1003 అనే దాంట్లో 2 ఎల్ ఉంది, 1004 అనే దాంట్లో ఎల్ ఉంది, 1005 అనే దాంట్లో ఓ ఉంది, 1006 అనే దాంట్లో 0 క్యారెక్టర్ రిప్రజెంట్ అయింది. వీటిని మనం అడ్రస్సెస్ అంటామండి. అడ్రస్సెస్ అంటే మనం ఉండడానికి
అడ్రస్ ఉన్నట్టుగానే అలానే ఈ క్యాటర్స్ ఉండడానికి అడ్రస్ మెన్షన్ చేశామన్నమాట. అంటే ఈ ప్లేసుల్లో ఈ క్యాటర్స్ ఉన్నాయి అన్నమాట అర్థం. అంటే 1001 అనే ప్లేస్లో హెచ్ అనే క్యాటర్ ఉంది, 1002 అనే పొజిషన్లో, 1002 అనే అడ్రస్లో ఈ అనే క్యాటర్ ఉంది, 1003 అనే అడ్రస్లో ఎల్ అనే క్యాటర్ ఉంది, 1004 అనే అడ్రస్లో ఎల్ అనే క్యాటర్ ఉంది, 1005 అనే అడ్రస్లో ఓ అనే క్యాటర్ ఉంది, 1006 అనే అడ్రస్లో నల్ క్యాటర్ రిప్రజెంట్ అయ్యి ఉంది. అంటే ఈ యొక్క అడ్రస్సెస్లో ఈ క్యాటర్స్ ఉన్నాయి అని అర్థం అన్నమాట. మరి ఇండెక్స్ పొజిషన్ ఎలా ఉంటుంది? ఎస్టీఆర్ ఆఫ్ 0, ఎస్టీఆర్ ఆఫ్ 1, ఎస్టీఆర్ ఆఫ్ 2, ఎస్టీఆర్ ఆఫ్ 3, ఎస్టీఆర్ ఆఫ్ 4, ఎస్టీఆర్ ఆఫ్ 5 అని చెప్పామన్నమాట. ఇవి ఇండెక్స్ అన్నమాట, ఇండెక్స్ పొజిషన్స్. ఈ పొజిషన్స్లో ఈ క్యాటర్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. ఇలా ప్రతి స్ట్రింగ్ కూడా ఈ విధంగా రిప్రజెంట్ అవుతుంది. ప్రతి స్ట్రింగ్ కూడా మనం ఈ విధంగానే మనం స్టోర్ అవుతుంది ఇంటర్నల్గా. సో క్యాటర్ యారే ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ అంటాము. స్ట్రింగ్ డేటా టైప్ ప్రత్యేకంగా సి లాంగ్వేజ్ లేదు. కలెక్షన్ ఆఫ్ క్యాటర్స్ మనం కలిపి చెప్పేదాన్నే స్ట్రింగ్ అని చెప్పడం జరుగుతుంది. కలెక్షన్ ఆఫ్ క్యాటర్స్ మనం చెప్పేటప్పుడు మనం డబుల్ కోట్స్లో రాయాలి, లేకపోతే సింగిల్ కోట్స్లోనే ఈ విధంగానే రాసుకునే అవకాశం మనకుంది. ఎందుకంటే ఏ క్యాటర్ని అయినా కానీ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో రాయాలి. క్యార్ డేటా టైప్ కనుక వాడినట్టయితే ప్రతి క్యాటర్ని సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. స్ట్రింగ్ డేటా టైప్ కనుక వాడినట్టే, స్ట్రింగ్ డేటా టైప్ లేదు కానీ మనం కనుక స్ట్రింగ్ కనుక ఇలా రాయాలి అన్నట్టయితే విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో రాయాలి, విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. స్ట్రింగ్ అంటే ఇచ్చిన స్ట్రింగ్, ఇచ్చిన నేమ్ మొత్తాన్ని డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. లేకపోతే సింగిల్ క్యాటర్స్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఒక్కొక్క క్యాటర్ రాసుకుంటూ అన్ని ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఈ రెండు పద్ధతిలో మనం స్ట్రింగ్ని రాసుకోవచ్చు. స్ట్రింగ్ డేటా టైప్ లేదు కానీ స్ట్రింగ్ని రీడ్ చేయడానికి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ మాత్రం ఉందండి, అదే పర్సంటేజ్ ఎస్ అండి. స్ట్రింగ్ని రీడ్ చేయడానికి మనకి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ మాత్రం ఉంది, పర్సంటేజ్ ఎస్. ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ అంటే ఏంటని అన్నాం, స్ట్రింగ్ వాల్యూ రన్ టైంలో రీడ్ చేయాలన్నా రన్ టైంలో డిస్ప్లే చేయాలన్నా మనం పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడతాం. రన్ టైంలో రీడ్ చేయాలంటే ఏంటి వాడతాం, స్కానఫ్ యూజ్ చేస్తాం. స్కానఫ్ అనేదాన్ని మనకి రీడింగ్ చేస్తుంది కాబట్టి స్కానఫ్ అనే దాంట్లో స్ట్రింగ్ వాల్యూ రీడ్ చేయాలంటే పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది. మరి స్ట్రింగ్ వాల్యూని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ఎఫ్ వాడతాం. ప్రింట్ఎఫ్ అనే దాంట్లో స్ట్రింగ్ వాల్యూని డిస్ప్లే చేయాలంటే పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది. మరి క్యాటర్ అయితే పర్సంటేజ్ సిని వాడతామండి. క్యాటర్ అంటే సింగిల్ క్యాటర్ మనం రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ సి వాడటం జరుగుతుంది. స్ట్రింగ్ క్యాటర్కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ని పర్సంటేజ్ సి అంటాం, స్ట్రింగ్కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ని పర్సంటేజ్ ఎస్ అంటాం. ఇవి ప్రింట్ ఆఫ్ స్కానఫ్లో ఈ రెండు వాడటం జరుగుతుంది. ఒక క్యాటర్ని మనం రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ సి వాడతాం, ఒక స్ట్రింగ్ని మనం రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాం అన్నమాట. ఏమంటే ఇప్పుడు స్ట్రింగ్ని మనం రీడ్ చేయడం ఎట్టా, రైట్ చేయడం ఎట్టా అనేదాన్ని చూడబోతున్నాం. స్ట్రింగ్ని మనం మూడు విధాలుగా రీడ్ చేసుకోవచ్చండి. మూడు విధాలుగా అంటే ఏంటంటే అన్నాం, ఇదిగోండి స్కానప్ ద్వారా కానీ, ఇదిగోండి యాక్చువల్గా స్ట్రింగ్ని ఇక్కడ ఇచ్చామండి, క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ 100 అన్నామండి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నేను రాసుకోవచ్చు అని అన్నాం, 0 నుంచి 99 క్యాటర్స్ మనం రాసుకునే అవకాశం ఉంది. కానీ 99 అనకూడదండి, ఇక్కడ 98 అని చెప్పి ఎక్స్ట్రా నల్ క్యాటర్ కలుపుకుని చెప్పుకోవాలండి. 0 to 99 నేను క్యాటర్స్, 98 క్యాటర్స్ రాసుకుంటా, ఎక్స్ట్రా దాంతోపాటు నల్ క్యాటర్ కలుపుకుని చెప్పుకుంటా. ఏ స్ట్రింగ్ నువ్వు రాయాలన్నా ఎక్స్ట్రా ఒక నల్ క్యాటర్ కలుపుకుని రాసుకోవాలి. ఇప్పుడు రీడింగ్ చేసేటప్పుడు మనం ఈ స్ట్రింగ్ని మనం రీడ్ చేయాలి అన్నట్టయితే స్కానప్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు, గెటస్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు, గెట్ క్యార్ యారే ద్వారా, గెట్ క్యార్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు. స్కానప్ అనేది ఏం చేస్తున్నావు, ఇందాక చెప్పాను, స్కానప్ ద్వారా రీడ్ చేయాలంటే పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడాలి. స్కానప్ ద్వారా నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ని నేను కనుక రీడ్ చేయాలి అన్నట్టయితే పర్సంటేజ్ ఎస్ అనేదాన్ని వాడాలి. గెటెస్ అంటే మాత్రం, గెటెస్ అనేది ఒక ఫంక్షన్ అండి. గెటెస్ అనే దాన్ని అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటాము. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్లో గెటెస్ అనే ఫంక్షన్ ఉన్నది. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్లో గెటెస్ అనే ఫంక్షన్ ఉంది. గెటెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేస్తాము. ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేయాలి అన్నట్టయితే గెటెస్ అనే దాన్ని వాడతాం. గెటెస్ అంటే గెట్ స్ట్రింగ్ అని అర్థము. గెట్ క్యార్ అని అంటే ఏంటంటే, గెట్ క్యార్ కూడా అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాము. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేయగలం. అదే రిపీటెడ్గా వాడినట్టయితే, రిపీటెడ్గా ఇదే గెట్ క్యార్ అనే ఫంక్షన్ వాడినట్టయితే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కంటిన్యూషన్గా మనం ఎంటర్ చేసే అవకాశం ఉన్నది. స్ట్రింగ్ని మనం రీడ్ చేసేటప్పుడు ఈ విధంగా రాయాలండి. పర్సంటేజ్ ఎస్ అని చెప్పాను ఇందాక, స్ట్రింగ్కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎస్ వాడతామని చెప్పాను. ఈ ఎస్టీఆర్ ద్వారా మనం స్ట్రింగ్ని ఎంటర్ చేస్తున్నట్లు లెక్క దీని ద్వారా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పర్సంటేజెస్ ద్వారా ఇచ్చిన స్ట్రింగ్ని ఎస్టీఆర్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది అన్నమాట. గెటెస్
గెటస్ అనేది ఏం చెప్పాం, గెటస్ అంటే గట్టి స్ట్రింగ్ అని అర్థం. స్ట్రింగ్ ని రీడ్ చేయాలంటే ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే మనం రన్ టైంలో స్ట్రింగ్ ని రీడ్ చేయాలి అన్నట్టయితే ఈ మూడు పద్ధతుల్లో రీడ్ చేసుకోవచ్చు. స్కానప్ ద్వారా అన్నా రీడ్ చేయొచ్చు. స్కానప్ వాడాలంటే పర్సంటేజెస్ అనే దాన్ని వాడాలి. స్కానప్ ద్వారా మనము పర్సంటేజెస్ ద్వారా స్ట్రింగ్ ని ఎంటర్ చేసే అవకాశం ఉంది, రన్ టైంలో రీడ్ చేసే అవకాశం మనకుంది. గెటస్ అంటే గట్టి స్ట్రింగ్ అని అర్థం. గెటస్ ద్వారా మనం ఒక స్ట్రింగ్ ని మనం రన్ టైంలో రీడ్ చేసుకోవచ్చు. గెట్ క్యారీ అనేది కంటిన్యూషన్ గా కనుక మనం ఇచ్చినట్టయితే మనం స్ట్రింగ్ ని రాసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడికి రీడింగ్ అనేది అయిపోయింది. రీడింగ్ చేసేటప్పుడు మనం మూడు రకాలుగా రీడ్ చేసుకోవచ్చు, స్కానఫ్, గెటస్, గెట్ క్యార్ అని చెప్పి త్రీ టైప్స్ గా మనం రీడ్ చేసుకునే అవకాశం మనది. ఈ మూడు పద్ధతుల్లో రీడ్ చేసే అవకాశం మనకున్నది. మరి రైటింగ్ అంటే ఏంటండి అన్నాం, ఇప్పుడు అదే చూడబోతున్నాం అండి. ఒక స్ట్రింగ్ ని మనం డిస్ప్లే చేయాలి అన్నట్టయితే ఏం వాడాలి, ప్రింట్ ఎఫ్ అనే దాని ద్వారా వాడచ్చు. ప్రింట్ ఎఫ్ లో కూడా మనం ఏం వాడతాము, ప్రింట్ ఎఫ్ ద్వారా మనం స్ట్రింగ్ ని డిస్ప్లే చేయాలి అన్నట్టయితే పర్సంటేజెస్ వాడాల్సిందే. స్ట్రింగ్ కు ఫార్మేట్ స్ట్రింగ్ స్పేసర్ పర్సంటేజెస్ అంటాము. ఒక స్ట్రింగ్ ని మనం రన్ టైమ్ లో డిస్ప్లే చేయాలి అన్నట్టయితే పర్సంటేజెస్ ద్వారా ఆ స్ట్రింగ్ ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఈ పద్ధతిలో, ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము, నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ ని నేను ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నాను ప్రింట్ ఆఫ్ పద్ధతిలో. మరి పుట్టెస్ అంటే ఏంటి, గెటెస్ ద్వారా మనం రీడ్ చేసిన స్ట్రింగ్ ఏది ఉందో అది పుట్టెస్ ద్వారా ఆ స్ట్రింగ్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నాం. గెటెస్ ద్వారా మనం గనక ఇందాక స్ట్రింగ్ ని ఏం రీడ్ చేశామో పుట్టెస్ ద్వారా ఆ స్ట్రింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. గెటెస్ అనేది ఏం చేస్తుంది అంటే గెట్ స్ట్రింగ్ అని అర్థం. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ ఏది, గెటెస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు రీడ్ ఎ స్ట్రింగ్ అట్ రన్ టైమ్. రన్ టైమ్ లో ఈ స్ట్రింగ్ ని రీడ్ చేస్తుంది. మరి పుట్టెస్ అనేది ఏం చేస్తుంది, ఇదే స్ట్రింగ్ ని తీసుకొచ్చి మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. పుట్టెస్ అంటే పుట్టు స్ట్రింగ్ అని అర్థం. స్ట్రింగ్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేయడమే దీని పని. గెటెస్ పుట్టెస్, ఇదిగోండి గెట పుట్టెస్. మరి పుట్ క్యార్ అంటే ఏంటి, గెట్ క్యార్ ద్వారా నేను ఇందాక ఏ క్యారెక్టర్ రిపీటెడ్ గా రీడ్ చేశానో అదే క్యారెక్టర్ ని రిపీటెడ్ గా వచ్చి డిస్ప్లే చేయడమే దీని పని. గెట్ క్యార్ అంటే యాక్చువల్ గా ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. పుట్ క్యార్ అంటే కనుక అదే క్యారెక్టర్ తీసుకొచ్చి మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఒక క్యారెక్టర్ కాదు కదా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తున్నాం కాబట్టి రిపీటెడ్ గా వాడుతున్నాం. రిపీటెడ్ గా కనుక నువ్వు పుట్ క్యార్ అనేది కనుక వాడినట్టయితే మనం గెట్ క్యార్ ద్వారా రిపీటెడ్ గా ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి పుట్ క్యార్ ద్వారా రిపీటెడ్ గా వచ్చి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈ మూడింటిని మనం రైటింగ్ అంటాము. రైటింగ్ చేసేటప్పుడు మనము ప్రింట్ ఆఫ్ ద్వారా వెళ్ళచ్చు, పుట్టెస్ ద్వారా వెళ్ళచ్చు, పుట్ క్యార్ కంటిన్యూషన్ గా మనం పిలవచ్చు. ఈ మూడు పద్ధతుల్లో మనము రైటింగ్ చేసుకోవచ్చు. రీడింగ్ రైటింగ్ అనేది స్కాన్ ఆఫ్ ద్వారా కనుక రీడింగ్ చేసినట్టయితే ప్రింట్ ఆఫ్ ద్వారా తీసుకొచ్చి నేను డిస్ప్లే చేస్తాను. గెటెస్ ద్వారా కనుక నేను రీడ్ చేసినట్టయితే పుట్టెస్ ద్వారా తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాను. గెట్ క్యార్ ద్వారా కనుక నేను రిపీటెడ్ గా క్యారెక్టర్ ని రీడ్ చేసినట్టయితే పుట్ క్యార్ ద్వారా రిపీటెడ్ గా తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా రీడింగ్ రైటింగ్ అనేది జరుగుతుందన్నమాట. స్ట్రింగ్ ని రీడ్ చేయాలన్నా స్ట్రింగ్ ని డిస్ప్లే చేయాలన్నా ఈ విధంగా వాడటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అండి, మనకి ఇక్కడ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అని ఉన్నాయండి. క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి మనం రాసినవి కాదు, ఆల్రెడీ రాసిచ్చినవి. వీటినే మనము ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం, బిల్టిన్ ఫంక్షన్స్ అంటాం, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇవి ఆల్రెడీ రాయబడినవి. ఏమంటే ఇక్కడ మన క్యాటర్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ప్రశ్న ఇప్పుడు చెప్తోంది, క్యాటర్ ఫంక్షన్స్ చెప్తున్నాం. ఈ క్యాటర్ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే హెడర్ ఫైల్ హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలండి. సి టైప్ అంటే ఏంటండి అన్నాం, క్యారెక్టర్ టైప్ అండి. సి టైప్ అంటే క్యారెక్టర్ టైప్ అని అర్థం. సి టైప్ అనే హెడర్ ఫైల్ వాడితే మాత్రమే ఈ ఫంక్షన్స్ మనం మన ప్రోగ్రామ్ లో వాడుకోగలము. సి టైప్ అనేది హెడర్ ఫైల్లో ఈ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. ఏ మనం ఈ ఇక్కడ క్యారెక్టర్ ఫంక్షన్స్ వాడాలి అన్నట్టయితే పైన హెడర్ ఫైల్ హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలి. సి టైప్ అంటే క్యారెక్టర్ టైప్ అని అర్థము, క్యారెక్టర్ టైప్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ అని అర్థము. సో ఇప్పుడు మనం ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్స్ మనం మన ప్రోగ్రామ్ లో వాడుకోగలము. సో ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ డిస్కస్ చేయబోతున్నాం. ఈజ్ లోయర్ అనే ఫంక్షన్ ఉందండి. ఈజ్ లోయర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అన్నట్టయితే కనుక మనం కనుక ఇచ్చిన క్యారెక్టర్ అనేది కనుక లోయర్ కేసులో కనుక ఉన్నట్టయితే ట్రూ అని చెప్తుందండి. ఇచ్చిన క్యారెక్టర్ కనుక లోయర్ కేసులో ఉన్నట్టయితే ట్రూ అని చెప్తుందండి. అంటే ఏంటంటే అర్థం కాలేదండి అన్నాం. ఈజ్ లోయర్ సింగిల్ కోర్స్ లో కనుక స్మాల్ ఏ కనుక ఇచ్చినట్టయితే నాకు వచ్చే అవుట్పుట్ ట్రూ అని చెప్తుంది. ఈజ్ లోయర్ అని చెప్పి స్మాల్ ఏ కాకుండా నేను కనుక క్యాపిటల్ ఏ కనుక ఇచ్చినట్టయితే ఫాల్స్ అని చెప్తుంది.
మనం ఇచ్చిన క్యాటరింగ్ కనుక లోయర్ కేసులో కనుక ఉన్నట్టయితే ట్రూ అని చెప్తుంది, ఇచ్చిన క్యాటరింగ్ కనుక అప్పర్ కేసులో కనుక ఉన్నట్టయితే ఫాల్స్ అని చెప్తుంది. అదే ఈజీ లోయర్ చేసే పని. ఈజ్ అప్పర్ అనేది ఏం చేస్తుంది, దీనికి రివర్స్గా మాట్లాడుతుంది. ఈజ్ అప్పర్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక ఈజ్ అప్పర్ మనం ఇచ్చిన క్యాటర్ అనేది అప్పర్ కేసులో కనుక ఇచ్చినట్టయితే ట్రూ అని చెప్తుంది, మనం ఇచ్చిన క్యాటర్ కనుక లోయర్ కేసులో కనుక ఇచ్చినట్టయితే ఫాల్స్ అని చెప్తుంది. ఈజ్ యాస్కీ అనేది ఏం చేస్తుంది అన్నట్టయితే కనుక మనం ఇచ్చిన క్యాటర్ అనేది 0 నుంచి 127 లోపల కనుక ఇచ్చినట్టయితే ట్రూ అని చెప్తుంది, 128 నుంచి కంటిన్యూస్ ఆన్ 255 కనుక ఇచ్చినట్టయితే ఫాల్స్ అని చెప్తుంది, ట్రూ చెప్తుంది. ఎందుకు అండి అని అన్నాం, ఎందుకంటే మనకి యాస్కీ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి, 0 to 255 యాస్కీ వాల్యూస్ ఉన్నాయి, కానీ 48 నుంచి 57 దాకా ఉన్న వాటిని మనము లోయర్ న్యూమరిక్ డిజీస్ అంటాం. 0 to 9 అంటే 48 నుంచి 57 దాకా అని అర్థం. అలానే 65 నుంచి 90 దాకా ఉన్న వాటిని అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ అంటాం, క్యాపిటల్ ఏ నుంచి జెడ్ దాకా అంటాం. 97 నుంచి 122 దాకా అంటే కనుక మనకి లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అంటామండి, స్మాల్ ఏ టు జెడ్ అంటాం. అంటే మనం ఇచ్చిన రేంజ్ 0 నుంచి 122 లోపలే ఉందండి. 0 నుంచి 122 లోపల కనుక ఉన్నట్టయితే 0 to 127 లోపల కనుక ఉన్నట్టయితే ట్రూ అని చెప్తుందన్నమాట. 128 నుంచి 255 లోపల ఉన్నట్టయితే ఫాల్స్ అని చెప్తుందన్నమాట మనం ఇచ్చిన క్యాటర్ అనేది. అదే ఇక్కడ చేసింది. ఓకేనా, టూ యాస్కీ అని అన్నాం. టూ యాస్కీ కనుక ఇచ్చినట్టయితే ఒకసారి మళ్ళా టూ యాస్కీ అనే ఫంక్షన్ కనుక వాడినట్టయితే మనం ఇచ్చిన క్యాటర్ అనేది 0 నుంచి 127 లోపల ఉన్నట్టయితే ఆ క్యాటర్ ఏది ఉందో ఆ క్యాటర్ రిలేటెడ్ గా ఉన్న యాస్కీ కోడ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. ఉదాహరణకి ఇక్కడ టూ యాస్కీ ఆఫ్ డి అని ఇచ్చాను అనుకోండి, స్మాల్ డి ఇచ్చానండి, స్మాల్ డికి యాస్కీ కోడ్ ఏంటదండి 100 అండి, ఇది తీసుకొచ్చి నాకు డిస్ప్లే అవుతుందండి. నేను కనుక టూ యాస్కీ ఆఫ్ స్మాల్ డి కనుక ఇచ్చినట్టయితే నాకు సీలో అవుట్పుట్ ఏమొస్తుందండి కనుక 100 వచ్చి డిస్ప్లే అవుతుంది. టూ యాస్కీ ఆఫ్ క్యాపిటల్ ఏ అని అన్నాను అనుకోండి, టూ యాస్కీ ఆఫ్ క్యాపిటల్ ఏ అని ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 65 వచ్చి డిస్ప్లే అవుతుంది. అలా అన్నమాట, మనం ఇచ్చిన క్యాటర్ ఏది ఉందో ఆ క్యాటర్కి రిలవెంట్ గా ఉన్న యాస్కీ కోడ్ ఏదో అది వచ్చి డిస్ప్లే చేయడమే దీని పని. టూ లోయర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కనుక మనం ఇచ్చిన క్యాటర్ అనేది అప్పర్ కేసులో ఇచ్చినట్టయితే అది లోయర్ కేసులో వచ్చి డిస్ప్లే చేస్తుంది. మనం ఇచ్చిన క్యాటర్ అనేది అప్పర్ కేసులో కనుక క్యాటర్ కనుక ఇచ్చినట్టయితే ఆ క్యాటర్ని లోయర్ కేసులో మారి చూపించడమే దీని పని. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు చేంజ్ అప్పర్ కేస్ క్యాటర్ ఇన్ టు లోయర్ కేస్. అప్పర్ కేసులో ఇచ్చాం క్యాపిటల్ క్యూ అనే దాన్ని, లోయర్ కేసులో తీసుకొచ్చి డిస్ప్లే చేసింది. టూ అప్పర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కనుక ఇచ్చిన అప్పర్ కేసులో ఉన్న క్యాట్ లోయర్ కేసులో ఉన్నట్టయితే క్యాటర్ని దాని అప్పర్ కేసులో చూపించినవి దాని పని. నేను ఇచ్చిన క్యాటర్ లోయర్ కేసులో కనుక ఇచ్చినట్టయితే ఆ క్యాటర్ని అప్పర్ కేసులో మారి చూపించినవి దాని పని. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు చేంజ్ లోయర్ కేస్ ఇన్ టు అప్పర్ కేస్ క్యాటర్. లోయర్ కేసులో ఉన్న క్యాటర్ని అప్పర్ కేసులో మారి చూపించినవి దీని పని. అదే టూ అప్పర్ చేసే పని. ఈ ఫంక్షన్స్ కనుక మనం వాడాలి అన్నట్టయితే హెడర్ ఫైల్ ఏం చెప్పాము, హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలి. సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఈ ఫంక్షన్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే మనం సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలి. సి టైప్ అంటే క్యాటర్ టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ అంటాం. వాటిలో ఈ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయన్నమాట, ఈజ్ లోయర్, ఈజ్ అప్పర్, ఈజ్ యాస్కీ, టూ యాస్కీ, టూ లోయర్, టూ అప్పర్ అనే ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వీటినే క్యాటర్ ఫంక్షన్స్ అంటాము. నెక్స్ట్ అండి స్ట్రింగ్ ఫంక్షన్స్ అండి. ఇవి కూడా ప్రీడిఫైన్డే, స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్సే అంటాం. ఈ ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలండి. స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలండి. స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఫంక్షన్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎస్టీఆర్సిఏటి అండి. ఎస్టీఆర్సిఏటి అనేది ఏం చేస్తుందంటే టూ కన్కాటినేట్ టూ స్ట్రింగ్స్ చేస్తుందండి. రెండు స్ట్రింగ్స్ని కలిపి చూపించడమే దీని పని. ఎస్టీఆర్సిఏటి ఆఫ్ హలో ఫ్రెండ్స్ అన్నా అనుకోండి, నాకు హలో ఫ్రెండ్స్ కలిపేసి చూపిస్తుందండి. హలో ఫ్రెండ్స్ అని చెప్పేసి కలిపేసి చూపిస్తుందండి. ఇలా వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. టూ కన్కాటినేట్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ని కలిపి చూపించడమే దీని పని. ఎస్టీఆర్సిఐటి అనే అంటే ఏంటంటే కనుక టూ కన్కాటినేట్ టూ స్ట్రింగ్స్. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్
టూ కన్కాటినేట్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని కలిపి చూపించడమే దీని పని. కన్కాటినేట్ అన్న కంబైన్ అన్న ఒకటే. ఎస్టీఆర్ సిఎంపి అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అన్న, వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు కంపేర్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడమే దీని పని. ఏ విధంగా కంపేరింగ్ చేస్తుందని అన్నాను, మొదటి స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కనుక పెద్దది కనుక అయినట్టయితే పాజిటివ్ వాల్యూ వస్తుందండి. ఇది ఫస్ట్ స్ట్రింగ్ అండి, ఇది సెకండ్ స్ట్రింగ్ అండి. మొదటి స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కంటే పెద్దది కనుక అయినట్టయితే పాజిటివ్ వాల్యూ వస్తుందండి. మొదటి స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కంటే చిన్నది కనుక అయినట్టయితే నెగిటివ్ వాల్యూ వస్తుందండి. ఫస్ట్ మూడోది, మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ రెండు సమానం కనుక అయినది అనుకోండి జీరో వస్తుందండి. ఫస్ట్ స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కనుక పెద్దది కనుక అయినట్టయితే పాజిటివ్ వాల్యూ వస్తుంది. మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ అంటే చిన్నది కనుక అయినట్టయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది. మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ రెండు సమానం కనుక అయినట్టయితే జీరో వాల్యూ వస్తుంది, జీరో అని చెప్తుంది. ఈ విధంగా మాట అంటే అంటే జీరో ఈజ్ నథింగ్ బట్ ట్రూ అని చెప్తుంది. రెండు స్ట్రింగ్స్ సమానమైంది కాబట్టి ట్రూ అని చెప్తుంది. కంపారిజన్ చేస్తున్నప్పుడు అంటే ట్రూ అనేది వస్తుంది నాకు ఇక్కడ. అంటే రెండు స్ట్రింగ్స్ కంబైన్ చేసుకుని వస్తాయన్నమాట. అంటే ఏమొస్తుంది, రామా రామా అని ఇచ్చాను అనుకోండి, రామా ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చా, ఇక్కడ రామా రెండు క్యాపిటల్ లెటర్ అని ఇచ్చారు. రెండు స్ట్రింగ్స్ కంపారిజన్ చేస్తుంది, రెండు ఒకటేనా కదా అని చెప్పి. రెండు స్ట్రింగ్స్ సమానమైన అనుకోండి ట్రూ వాల్యూ వస్తుంది మన ఇక్కడ. ఎస్టీఆర్ సిఎంపి ఏంటంటే టు కంపేర్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని కంపారిజన్ చేయడమే దీని పని. రెండు స్ట్రింగ్స్ అంటే మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ ని కంపేర్ చేయడమే దీని పని. ఎస్టీఆర్ సిపివై, ఎస్టీఆర్ సిపి అనేది ఏం చేస్తుంది కనుక టు కాపీ ఫ్రమ్ వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్ అండి. ఒక స్ట్రింగ్ లో నుంచి ఇంకో స్ట్రింగ్ కాపీ చేయడమే దీని పని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యార్ నేమ్ ఆఫ్ 30 అని చెప్పానండి, అంటే నేను ఇప్పుడు ఇక్కడ 29 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం నాకు ఉందండి. 29 క్యారెక్టర్స్ నేను రాయట్లా, ఇప్పుడు రామా అనే దాన్ని దీంట్లోకి రాయమని చెప్తున్నామాట. అంటే రామా అనే స్ట్రింగ్ ఏది ఉందో ఆ స్ట్రింగ్ ని నేమ్ లోకి రమ్మని చెప్పినట్లు లెక్క. రామా అనే స్ట్రింగ్ ఏది ఉందో అది కాపీ చేస్తున్నామాట. రామా అనే స్ట్రింగ్ ని నేమ్ లోకి కాపీ చేయమని చెప్పినట్లు లెక్క. అంటే ఇప్పుడు నేమ్ అంటే ఎవరు వస్తారు, రామా వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. నేమ్ అంటే ఎవరు, ఇక్కడ రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే కాపీ అయిపోయింది కాబట్టి. కాపీ అయిన తర్వాత నేను కనుక నేమ్ని కనుక ప్రింట్అప్ ద్వారా డిస్ప్లే చేసినట్టు అయితే నాకేమొస్తుంది, రామా వచ్చి డిస్ప్లే అవుతుందండి. ఎందుకంటే రామా అనే దాన్ని నేమ్లో కాపీ చేశాం కాబట్టి, దీని దీంట్లో కాపీ చేశాం కాబట్టి. ఎస్టీఆర్ సిపి ఏంటంటే టు కాపీ ఫ్రమ్ వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ని వేరే స్ట్రింగ్ లో కాపీ చేయడమే దీని పని. నెక్స్ట్ అండి, ఎస్టీఆర్ లెన్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, స్ట్రింగ్ యొక్క లెంత్ చెప్పడమే దీని పని. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, స్ట్రింగ్ యొక్క లెంత్ చెప్పడమే దీని పని. ఎస్టీఆర్ లెన్ ఆఫ్ రామా అని ఇచ్చాను అనుకోండి, నాకేమని చెప్తుంది, ఫోర్ క్యారెక్టర్స్ అని చెప్తుంది అన్నమాట. నల్ క్యారెక్టర్ ఇక్కడ కౌంట్ చేయదండి మనకి, ఫోర్ క్యారెక్టర్స్ అని చెప్పి ఎన్ని క్యారెక్టర్స్ అవి మాత్రమే కౌంట్ చేస్తుంది. నల్ క్యారెక్టర్ ఇది కౌంట్ చేయదు, ఇక్కడ ఫోర్ క్యారెక్టర్స్ అని చెప్తుంది మనకి. ఇక్కడ ఎస్టీఆర్ రివ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు రివర్స్ ద స్ట్రింగ్, మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏది ఉందో ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేయడమే దీని పని. ఎస్టీఆర్ రివ్ ఆఫ్ రామా అని ఇచ్చానుకోండి, నాకేమొస్తుంది, ఏఎంఏఆర్ అని చెప్పి వస్తుంది. అమర్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట, ఏఎంఏఆర్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ రివర్స్ చేసి చూపించడమే దీని పని. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు రివర్స్ ద స్ట్రింగ్, ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపించడమే దీని పని. ఎస్టీఆర్ ఎల్డబ్ల్యూఆర్, ఎస్టీఆర్ ఎల్డబ్ల్యూఆర్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ని లోయర్ కేసులో, మనం ఇచ్చిన స్ట్రింగ్ ని అప్పర్ కేసులో కనుక ఇచ్చినట్టయితే అది లోయర్ కేసులో మారి చూపించిన దాని పని. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ ఎల్డబ్ల్యూఆర్ డబల్ కోట్స్ లో ఇచ్చానండి, నేను ఇచ్చింది అప్పర్ కేసులో ఇచ్చాననుకోండి, నేను ఇచ్చింది ఇక్కడ అప్పర్ కేసులో ఇచ్చాననుకోండి, దాని మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే కనుక ఆర్ఏఎంఏ అని చెప్పి లోయర్ కేసులో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎస్టీఆర్ ఎల్డబ్ల్యూఆర్ అనేది ఏం చేస్తుందంటే లోయర్ కేసులో మారి చూపించడమే దాని పని. అప్పర్ కేసులో ఇచ్చిన స్ట్రింగ్ ని లోయర్ కేసులో మారి చూపిస్తుంది, లోయర్ కేసులో డిస్ప్లే చేస్తుంది. ఎస్టీఆర్ యూపీఆర్ అప్పర్ కేసులో మనం ఇచ్చింది లోయర్ కేసులో ఇచ్చిన దాన్ని అప్పర్ కేసులో మారి చూపిస్తుంది దీని పని. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు కన్వర్ట్ ఇన్ టు అప్పర్ కేస్, అప్పర్ కేసులో మారటమే దీని పని. అప్పర్ కేసులో ఏ విధంగా మారుతుంది, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాము ఎస్టీఆర్ యూపీఆర్ రామ అనేది నేను ఇచ్చిన దాన్ని లోయర్ కేసులో ఇచ్చాను అనుకోండి, నాకు వచ్చే అవుట్పుట్ అనేది నాకు అప్పర్ కేసులో వచ్చి డిస్ప్లే అవుతుంది, అప్పర్ కేసులో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది మాట దీనికి వచ్చిన అవుట్పుట్. ఎస్టీఆర్ లెన్ అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కుంటుంది, ఎస్టీఆర్ రివ్ అంటే ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి పెడుతుంది, ఎస్టీఆర్ ఎల్డబ్ల్యూఆర్ అంటే ఇచ్చిన స్ట్రింగ్ ని లోయర్ కేసులో మార్చడమే దీని పని. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్ అప్పర్ కేసులో ఇవ్వాలి, అప్పుడు అది లోయర్ కేసులో మారి చూపిస్తుంది. ఎస్టీఆర్ యూపీఆర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కనుక మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్ కేసులో ఇస్తే ఇది అప్పర్ కేసులో మారి చూపిస్తుంది.
ఇవి ఫంక్షన్స్ మాట, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ నేను వాడాలి అన్నట్టయితే, ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అని వాడాలంటే స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ వాడాలి. స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ వాడితే మాత్రమే ఈ ఫంక్షన్స్ అని మనం ప్రోగ్రామ్లో వాడుకోగలం, లేకపోతే వాడే అవకాశం లేదు. నెక్స్ట్ అండి, దీని మీద ఇప్పుడు ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం అండి. ఇదిగోండి, మనం ఇక్కడ ఏమిచ్చాం, డెమానిస్ట్రేట్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ అని చెప్పాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని ఉపయోగించి ప్రోగ్రామ్ రాయబోతున్నాను అని అర్థం. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ అవుట్ హెచ్ అని చెప్పాను. ఏ ప్రోగ్రామ్లో అయినా కానీ హ్యాష్ అంటే ప్రీ ప్రాసెస్ అని అర్థం. ఇంక్లూడ్ అని చెప్పా, జత చేయమని అర్థం. ఎస్టీడీ అవుట్ హెచ్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ డాట్ హెచ్ అన్న మాట అర్థం. అంటే మనకి ఏమున్నాయి, స్టాండర్డ్ ఇన్పుట్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఉన్నాయండి. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటామండి. స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే మనం వాడే ఫంక్షన్స్ అన్ని స్ట్రింగ్ ఫంక్షన్సే కాబట్టి. ఇక్కడ క్యార్ S1 ఆఫ్ 10 అని చెప్పాను, త్రివేణి అనే నేమ్ రాశానండి. S2 ఆఫ్ 10 అని చెప్పాను, కాలేజీ అని రాశానండి. S3 అని చెప్పించానండి. ఇవన్నీ మనం విడిగా కామా ఇచ్చుకుని ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు STR లెన్ ఆఫ్ త్రివేణి అని ఇచ్చాను అనుకోండి, నాకు దీని యొక్క లెంత్ ఎంత ఉందో చెప్తుందండి. 7 అని చెప్తుందండి, దీని యొక్క లెంత్ నాకు 7 వచ్చి డిస్ప్లే అవుతుందండి. STR UPR ఆఫ్ త్రివేణి అని లోయర్ కేసులో ఇచ్చాను అనుకోండి, నాకు క్యాపిటల్ లెటర్లో వచ్చి డిస్ప్లే అవుతుందండి. క్యాపిటల్ లెటర్లో వచ్చి నాకు డిస్ప్లే అవుతుందండి. STR LWR నేను లోయర్ కేసులో ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ అప్పర్ కేసులో ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ అవుట్పుట్ మాత్రం ఏమొస్తుంది, లోయర్ కేసులో వచ్చి డిస్ప్లే అవుతుందండి. STR రివర్స్ ఆఫ్ త్రివేణి అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇదేంటి రివర్స్ చేసి చూపిస్తుంది అనమాట, INEVIRT అని చెప్పి డిస్ప్లే అవుతుందండి. STR CAT ఆఫ్ S1 కామా S2 అని అన్నాను అనుకోండి, S1 అంటే ఏంటి ఇక్కడ త్రివేణి, S2 అంటే ఏంటి కాలేజ్, S1 అంటే ఇది, S2 అంటే ఇది, ఈ రెండింటిని కన్కాటినేషన్ చేసి చెప్పడమే దాని పని. అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది, త్రివేణి కాలేజ్ అని వచ్చి డిస్ప్లే అవుతుందండి. త్రివేణి కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. కన్కాట్ అంటే ఏంటంటే టు కంబైన్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి చెప్పడమే దాని పని. ఆ రెండు స్ట్రింగ్స్ ఎవరు, త్రివేణి కాలేజ్. ఆ రెండు స్ట్రింగ్స్ కంబైన్ చేసి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. STR CPY ఆఫ్ S3 కామా డెన్నీస్ అని అన్నాను అనుకోండి, S3లోకి నాకు ఇప్పుడు ఏది కాపీ, S3లో నేనే స్ట్రింగ్ రాయలా, ఇప్పుడు డెన్నీస్ అనేదాన్ని S3లో కాపీ అవుతోంది. అంటే నాకు ఇప్పుడు S3 అంటే ఎవరు, డెన్నీస్. డెన్నీస్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట, డెన్నీస్ అనేదాన్ని వచ్చి కాపీ అయినట్టు లెక్క. STR కంపేర్ S1 కామా S2 అని అన్నాం అనుకోండి, రెండింటిని కంపేర్ చేస్తుందన్నమాట. మదర్ స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ ని కంపేర్ చేస్తుంది. మదర్ స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కంటే పెద్దది అనుకోండి, పాజిటివ్ వాల్యూ వస్తుందండి. మదర్ స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కంటే చిన్నది అనుకోండి, నెగిటివ్ వాల్యూ వస్తుందండి. మదర్ స్ట్రింగ్ రెండో స్ట్రింగ్స్ రెండు సమానమైంది అనుకోండి, ట్రూ అని వస్తుందండి. అంటే మనకి ట్రూ అని వచ్చి డిస్ప్లే అవుతుందండి. రెండు స్ట్రింగ్స్ సమానం అయితే మాత్రమే ట్రూ వస్తుంది, రెండు స్ట్రింగ్స్ సమానం కాకపోతే పాజిటివ్ నెగిటివ్ అనే వాల్యూస్ వస్తాయి. STR CMP ఫంక్షన్ ద్వారా ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది మనకి ఇంకా అవ్వాల. ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది మనకి అక్కడ కంప్లీట్ అయిపోయిందండి. మనకి పూర్తిగా ఫంక్షన్స్ చెప్పుకోవడం అయిపోయింది కాబట్టి వాటిని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు స్ట్రింగ్ ద్వారా మనం ఏమేమి ఆపరేషన్స్ చేయగలము, స్ట్రింగ్ ద్వారా ఏమేమి ఆపరేషన్స్ చేయగలము అని అన్నట్టయితే, ఇదిగోండి, లెంత్ కనుక్కోగలము, అప్పర్ కేసులో మార్చగలము, లోయర్ కేసులో మార్చగలము, రెండు స్ట్రింగ్స్ ని కన్కాట్ చేయగలము, రివర్స్ చేయగలము. ఏమండి ఇందాక ఇవన్నీ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదండి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదండి అన్నాం. ప్రీడిఫైన్స్ ఫంక్షన్స్ వాడకుండా మనంతర మనం లాజిక్ రాయాలి అన్నట్టయితే వీటి ద్వారా మనం రకరకాల ఆపరేషన్స్ చేసుకోగలం. అంటే ఫంక్షన్ వితౌట్ యూసింగ్ ఫంక్షన్స్ వాడకుండా మనము ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, ఈ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఆ ఆపరేషన్స్ అనేదాన్ని ఇప్పుడు 1 by 1 చూడబోతున్నాం. స్ట్రింగ్ ద్వారా 5 ఆపరేషన్స్ చేయగలము, స్ట్రింగ్ యొక్క లెంత్ కలుపుకోగలము, స్ట్రింగ్ ని అప్పర్ కేసులో మార్చగలము, స్ట్రింగ్ ని లోయర్ కేసులో మార్చగలము, స్ట్రింగ్ ని కన్కాటినేట్, రెండు స్ట్రింగ్స్ ని కలిపి చూపించగలము. కన్కాటినేట్ చేసి చూపించవచ్చు, కన్కాటినేట్ అన్న కంబైన్ అన్న ఒకటే, టూ కంబైన్ టూ స్ట్రింగ్స్ చేసి చూపించవచ్చు, రివర్స్ చేయొచ్చు, స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపించవచ్చు. కానీ మన దగ్గర ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించకూడదు. ఇప్పటిదే ఇందాక చెప్పుకున్న స్ట్రింగ్ ఫంక్షన్స్ ని ఇందులో వాడకూడదు, వాడకుండా నీ అంతా మనం లాజిక్ రాయాలి. వాటిని ఆపరేషన్స్ ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, దాన్ని అల్గారిథం రూపేణ రాశానండి. ఇక్కడ ఏం రాశానండి, అల్గారిథం రూపేణ రాశామండి. లాజిక్ ని అల్గారిథం రూపేణ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ లెంత్ అంటే ఏంటంటే నన్ను మనం ఇచ్చిన స్ట్రింగ్ ఎంత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పడమే దాని పని. ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ కాన్స్టిట్యూస్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని చెప్పి, అంటే ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో చెప్పడమే దీని పని.
ఇనీషియల్ గా నేను ఇక్కడ స్టెప్ 1 లో ఏం చేశానంటే ఐ వాల్యూ 0 తీసుకున్నానండి. ఐ వాల్యూ 0 అంటే గనుక ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఎంత ఉన్నట్టు 0 ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, స్ట్రింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాను, ఎస్టీఆర్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 నల్ అవనంత మడుగు అన్నాను. అంటే మన దగ్గర స్ట్రింగ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రామా అని రాశాను అనుకోండి, స్ట్రింగ్ నా దగ్గర ఇప్పుడు ఎస్టీఆర్ లో ఎవరున్నారు రామా ఉంది, ఎస్టీఆర్ లో ఎవరున్నారు రామా ఉంది. అంటే ఇప్పుడు కంటిన్యూషన్ గా ఎక్కడ దాకా వెళ్ళమని చెప్తున్నాను, నాట్ ఈక్వల్ టు నల్ అవ్వనంత మటుకు అని అన్నాం. అంటే ఎప్పుడు వస్తుంది నీకు నల్లు, చివరిలో వస్తుందండి నల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు దీన్నే తీసుకున్నాను అనుకోండి, నేను ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాను అనుకోండి, ఈ ప్లేస్ లో ఉన్నట్టు లెక్క, ఆర్ఏఎంఏ విత్ నల్ క్యారెక్టర్ తో కలిపి చూపించినట్టు లెక్క మనం. అంటే ఇది అవ్వనంత మటుకు కౌంట్ చేసుకోమని అర్థం అన్నమాట. ఇప్పుడు వైల్ తిరుగుతోంది లూప్ గా, ఫస్ట్ ఇనీషియల్ గా ఐఏ ఐఏ ఆర్ తీసుకుంది అంటే ఐ వాల్యూ ఇప్పుడు 0 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 1 అయినట్టు లెక్క, అప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. కంటిన్యూస్ ఆన్ లూప్ ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఈ లూప్ కంటిన్యూషన్ గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ మళ్ళీ 2 అయింది, ఐ వాల్యూ మళ్ళా కండిషన్ సాటిస్ఫై అయిందా అవలా, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 3 అయింది, మళ్ళా కండిషన్ సాటిస్ఫై అయిందా అవలా, అంటే కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 4 అయింది, కండిషన్ సాటిస్ఫై అయిందా అవలా, మళ్ళీ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, నల్ క్యారెక్టర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు కండిషన్ అనేది ఏమైంది నాట్ ఈక్వల్ టు నల్ అయింది మాట, నల్ అవనంత మటుకు అని చెప్పా, నల్ అవనంత మటుకు నాకు ఇక్కడ లూప్ తిరుగుతూ ఉంది మాట, నల్ అయింది కాబట్టి పూర్తిగా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయడమే. అంటే నాకు ఇక్కడ టోటల్గా నాకు లెంత్ ఎంత వచ్చింది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చి డిస్ప్లే అయింది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చి డిస్ప్లే అయింది, 4 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పింది మాట. నేను ఇచ్చిన స్ట్రింగ్ రామా, నాకు వచ్చిన కౌంట్ లెంత్ ఎంత ఉందంటే 4 క్యారెక్టర్స్ వచ్చి డిస్ప్లే అయినాయి. ఐ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసింది మాట, వరుసగా తిరుగుతూ లూప్ తిరిగింది కాబట్టి ఐలో ఒక నాకు టోటల్ లెంత్ ఎంత ఉందో వచ్చింది, ఆ లెంత్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసాం మనం 4 అని చెప్పి వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. దీన్నే అల్గారిథం అంటాం, లెంత్ యొక్క మనం స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడానికి మనం అల్గారిథం రాసామాట అక్కడ. నెక్స్ట్ ని రెండో ఆపరేషన్ ఏంటంటే, స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అప్పర్ కేసులో మార్చడం ఎట్టా అని చెప్పి, మన దగ్గర ఉన్న స్ట్రింగ్ అనేది నేను అప్పర్ కేసులో లోయర్ కేసులో ఇచ్చాను అనుకోండి, ఇదిగో నేను లోయర్ కేసులో రామా అని రాశానండి. సో ఇక్కడ మనం ఐ వాల్యూ ఇనిషియల్ గా 0 తీసుకున్నానండి, ఇక్కడ లూప్ ఏం చెప్పాం, నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మటుకు, అంటే పక్కన ఎక్స్ట్రా నల్ క్యారెక్టర్ ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. మనం నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మటుకు, నల్ ఎప్పుడవుతుంది, చిట్ట చివరి దాకా వచ్చేదాకా నీకు నల్ అవ్వదు, చిట్ట చివరికి వచ్చిన తర్వాత మాత్రమే నల్ అవుతుంది అన్నమాట. ఎండ్ ఆఫ్ ద పొజిషన్ లోనే నల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నీకు చివరిలో వచ్చేసరికి నల్ అవుతుంది అన్నమాట. అంటే ఇది కండిషన్ సాటిస్ఫై అయిందా అవ్వాలా, అంటే మనం లోపలికి వచ్చామన్నమాట. మనం ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాం, అప్పర్ కేసులో మారమని చెప్తున్నా, స్మాల్ ఏ నుంచి జెడ్ లోపల కనుక ఉన్నట్టయితే, ఇదిగోండి స్మాల్ ఏ నుంచి జెడ్ లోపల ఉన్నాయి కదా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా, అన్ని లోయర్ కేసులోనే ఉన్నాయి కదా, లోయర్ కేసులో ఉన్నాయి అవి స్మాల్ ఏ నుంచి జెడ్ లోపల ఉన్నాయి కదా, ఉన్నాయండి లోపలికి వచ్చానండి. మనం ఇచ్చిన క్యారెక్టర్ని -32 చేయమని చెప్పానండి. స్మాల్ ఏ టు జెడ్ కనుక ఉన్నట్టయితే దానికి యాస్కీ రేంజ్ 97 to 122, అప్పర్ కేస్ కనుక అయినట్టయితే దాని యాస్కీ రేంజ్ 65 to 90. సో ఇక్కడికి ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందా అన్నట్టయితే కనుక 32 డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇచ్చిన లోయర్ కేస్ క్యారెక్టర్ 97 ఇచ్చాను అనుకోండి, నాకు అప్పర్ కేసులో మారాలంటే ఏం చేయాలంటే -32 చేయాలండి. -32 చేస్తే నేను ఎక్కడికి వస్తా, 65 దగ్గరికి వస్తానండి. అంటే మనం ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఆర్ అనేది ఉందండి, ఆర్ లోయర్ కేసులో ఉందండి, -32 చేస్తే ఎక్కడికి వెళ్తా, క్యాపిటల్ ఆర్కి వస్తానండి. ఆ క్యాపిటల్ ఆర్ అనే దాన్ని దీనిలోకి రమ్మని చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఐ వాల్యూ ఇదైతే మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అంటే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నమాట, ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ని లూప్ తిరుగుతున్నమాట, ఇక్కడ రిపీటెడ్ గా వైల్ లూప్ తిరుగుతున్నమాట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకు లూప్ తిరుగుతూ ఉంటుంది, ప్రతి దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, అయితే లోయర్ కేసులో ఉన్నట్టయితే అప్పర్ కేసులో మారమని చెప్పా, అప్పర్ కేసులో ఉన్నట్టయితే డైరెక్ట్గా దీంట్లోకి రమ్మని చెప్పా, లోయర్ కేసులో ఉన్నట్టయితే అప్పర్ కేసులో మారి అప్పర్ ఎస్టీఆర్ ఆఫ్ ఐలోకి రమ్మని చెప్పా, అసలు ఇచ్చిన క్యారెక్టర్ అప్పర్ కేసులో ఉన్నట్టయితే దీంట్లో ప్లేస్ అవ్వమని చెప్పా. సో ఇక్కడ మనకి స్మాల్ ఏ నుంచి జెడ్ లోపల ఉన్నది, అంటే ఇప్పుడు స్మాల్ ఆర్ కాస క్యాపిటల్ ఆర్ కింద మారింది, మళ్ళీ స్మాల్ ఏ నెక్స్ట్ క్యారెక్టర్ మళ్ళీ రొటేషన్ అవుతుంది అనమాట, లూప్ తిరుగుతుంది అనమాట, మళ్ళీ అయిందా కండిషన్ సాటిస్ఫై అయిందా అవలా, మళ్ళీ లోపలికి వచ్చా, స్మాల్ ఏ ఇచ్చాం, స్మాల్ ఏ కాస్త క్యాపిటల్ ఏ కింద మారింది, మళ్ళీ ఇటు చూసాం, మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చాం, ఆ ఎం అనేది అయింది, ఎం లోయర్ కేసులో ఉంది, క్యాపిటల్ ఎం కింద మారింది, మళ్ళీ నెక్స్ట్ వచ్చాం, ఏ స్మాల్ కేసులో ఉంది, అప్పర్ కేసులో మారింది, అప్పర్ కేసులో మారింది మొత్తం నా దగ్గర రెడీగా ఉంది. బయటకు మళ్ళీ ఎక్స్ట్రా నల్ క్యారెక్టర్ ఉందా, నల్ క్యారెక్టర్ అనేది ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద పొజిషన్ నల్ క్యారెక్టర్ పెట్టుకో,
టోటల్ గా నాకు ఇక్కడ అప్పర్ కేసులో మాత్రం జరిగింది. లోయర్ కేసులో ఉన్న స్ట్రింగ్ ని అప్పర్ కేసులో మార్చాం ఇక్కడ. దేని ద్వారా? ఈ ఇక్కడ ఈ లాజిక్ ద్వారా. ఇదే మెయిన్ లాజిక్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదే మెయిన్ లాజిక్. స్మాల్ ఏ టు జెడ్ తో ఉన్నదాన్ని మైనస్ 32 చేశానే. మైనస్ 32 అంటే ఏమర్థం? అప్పర్ కేసులో మారమని అర్థం. ఇదే లాజిక్ మనది. ఈ లాజిక్ ని బేస్ చేసుకుని మనం రావడం జరిగింది ఇక్కడ ASCII కోడ్ ఆధారంగా. నెక్స్ట్ అండి, కన్వర్టింగ్ ఇంటూ లోయర్ కేస్ అని చెప్పాను. లోయర్ కేసులో మార్చడం ఎట్టా అని చెప్తున్నా అనమాట. మనం ఇచ్చిన క్యారెక్టర్ మళ్ళీ సేమ్ ఇందాకట్లానే రామ అనేది తెచ్చుకో. ఈసారి ఏం చేయాలి? రామ అనేది అప్పర్ కేసులో రాయాలండి. అప్పర్ కేసులో ఇచ్చే ఎక్స్ట్రా నల్ క్యారెక్టర్ జోడించుకో ఉన్నదన్నట్టుగా ఎజ్యూమ్ చేసుకోండి. ఇచ్చిన ASCII కోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? స్మాల్ ఏ టు జెడ్ కనుక అయినట్టయితే 97 to 122, అప్పర్ కేస్ కనుక అయినట్టయితే 65 to 90. ఇప్పుడు దీని ప్రకారంగా మనం వెళ్తున్నాం. మనం ఇచ్చిన క్యాప్టర్ అనేది అప్పర్ కేస్ ఉంది, క్యాపిటల్ ఏ నుంచి జెడ్ లోపల ఉన్నాయి. ఇఫ్ మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది క్యాపిటల్ ఏ నుంచి జెడ్ లోపల ఉందా? ఉన్నాయి. ఇవన్నీ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ లోనే ఉన్నాయి. ఆ ఇచ్చిన క్యారెక్టర్స్ మనం ఏం చెప్పాం? +32 చేయమని చెప్పాం. 65 కి +32 కనుక యాడ్ చేసిన +32 కనుక యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది? 97 దగ్గరకు వస్తాం. 65 కి +32 కనుక యాడ్ చేసినట్టయితే నేను 97 దగ్గరకు వస్తా. అంటే అప్పుడు ఏమవుతుంది? లోయర్ కేసులోకి వచ్చినట్లు లెక్క. ప్రతి క్యాటర్ని అలా మార్చడమే, అప్పర్ కేసులో ఉన్నదాన్ని లోయర్ కేసులోకి మార్చుకుంటూ వెళ్ళడమే. అదే ఇక్కడ లాజిక్లో రాసింది మనం. సో ఇక్కడ ఆర్ క్యాపిటల్ ఆర్ అనే దాన్ని ఫస్ట్ చూసాం. అయిందా? కండిషన్ సాటిస్ఫై అయింది. అయ్యింది, ట్రూ అయింది. ఎందుకంటే మనం లూప్ తిరుగుతున్నాం, లూప్ తిరుగుతున్నాం. నాట్ ఈక్వల్ టు నల్ అవ్వనంత మటుకు అని చెప్పాను. నాట్ ఈక్వల్ టు నల్ ఎప్పుడు అవుతుంది? నల్ అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది? ఎండ్ ఆఫ్ ద పొజిషన్ లో జరుగుతుంది. అది అవనంత మటుకు తిరుగుతూ ఉన్నాం కాబట్టి చిట్ట చివరి దాకా రావచ్చు అని చెప్పినట్లు లెక్క. ఇక్కడ దాకా రావచ్చు అని మనం చెప్పినట్లు లెక్క. సో క్యాపిటల్ ఆర్ ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది? స్మాల్ ఆర్ కింద మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రొటేషన్ అవుతుంది, స్మాల్ ఏ కింద మారింది. మళ్ళీ నెక్స్ట్ టైం రొటేషన్ అయింది, ఎం స్మాల్ లోయర్ కేసులో మారింది. మళ్ళీ నెక్స్ట్ టైం రొటేషన్ అయింది, ఏ లోయర్ కేసులో మారింది. ఈ విధంగా నాకు ఇది తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. అంటే అప్పర్ కేసులో ఉన్నదాన్ని లోయర్ కేసులో మార్చి డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. ఈ లాజిక్ చివరిలో మళ్ళీ నెక్స్ట్ నల్ క్యారెక్టర్ జోడించుకో ఇక్కడ. సో ఈ విధంగా అప్పర్ కేసులో ఉన్నదాన్ని లోయర్ కేసులో మార్చింది ఈ అల్గారిథం ఆధారంగా. అల్గారిథం ని బేస్ చేసుకుని, అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ మనం రాయాల్సిన ప్రోగ్రామ్ ని లాజిక్ ఏది ఉందో దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి చూపించాము. ఫోర్త్ వన్ అండి, కన్కాటినేట్ టూ స్ట్రింగ్స్ అండ్ రెండు స్ట్రింగ్స్ కలిపి చూపించడం ఎట్టా అనే దాన్ని లాజిక్ రాసామంటే ఇక్కడ అల్గారిథం రూపేణ. ఐ వాల్యూ ఇనిషియల్ గా జీరో తీసుకున్నాం అండి, జే వాల్యూ ఇనిషియల్ గా జీరో తీసుకున్నాం అండి. రెండు స్ట్రింగ్స్ అని చెప్తున్నాం అండి. రామకృష్ణ అని రాశాను అనుకోండి, ఇక్కడ రామ కృష్ణ అని రాశాను అనుకోండి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ పేరు ఎస్టీఆర్ వన్, సెకండ్ వన్ పేరు ఎస్టీఆర్ టూ. రెండు తీసుకున్నాం అనుకోండి, రెండు స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్ వేరే, ఈ స్ట్రింగ్ వేరే. రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఈ రెండు స్ట్రింగ్స్ నేను ఏం చేయాలంటే రెండు కలిపేసి చూపించాలని కంటే కంబైన్ చేసేసి. ఎందుకంటే కన్కాటినేట్ అంటే టూ కంబైన్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ ని కలిపేసేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రింగ్ కింద మారిపోయింది ఇక్కడ. ఎలా? ఇదిగోండి చూడండి, ఐ వాల్యూ జీరో తీసుకున్నా, జే వాల్యూ జీరో తీసుకున్నా, లోపలికి వచ్చి ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ ఎస్టీఆర్ వన్ అన్నా. అంటే మొదటి స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అది 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 చిట్ట చివరి దాకా రమ్మని అర్థం అన్నమాట. ఒక్కొక్క దాన్ని దేంట్లో తీసుకెళ్తున్నా, జేలో పంపిస్తున్నా. జే ఎస్టీఆర్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ వన్ లో రమ్మంటున్నా. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయమంటున్నా, జేను కూడా ఇంక్రిమెంట్ చేయబడుతున్నా. అంటే నాకు ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ ఆర్ వస్తుంది, మళ్ళీ లూప్ తిరుగుతోంది ఇక్కడ రిపీటెడ్గా. మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ లూప్ తిరుగుతోంది. ఎం వచ్చింది, మళ్ళీ లూప్ తిరుగుతోంది. కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళీ ఏ వచ్చింది. కండిషన్ మళ్ళీ లూప్ తిరుగుతోంది. కండిషన్ ఇక్కడ నల్ల ఏముంది, ఎక్కడ దాకా వచ్చాము? నా నల్ల అవ్వలేదు అన్నమాట. అంటే ఇది అవ్వలేదు, ఇంకా జరగలేదు అన్నమాట. వెంటనే లోపల నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. ఐ వాల్యూ మనీషియల్గా మళ్ళీ జీరో తీసుకున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? లెంత్ ఈస్ ఎస్టీఆర్ టూ అని చెప్పాం. ఎస్టీఆర్ వన్ అయిపోయింది, ఎస్టీఆర్ టూలోకి వచ్చాం. ఎస్టీఆర్ జేలోనే ఉంచాం. ఎస్టీఆర్ జే అంటే ఇదంతా జేనే, ఇదంతా ఎస్టీఆర్ జేనే, ఇదంతా ఎస్టీఆర్ జేనే. ఈ లూప్ తిరుగుతూ తిరుగుతూ ఏమవుతుంది? కంటిన్యూషన్గా రామ వచ్చింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? కృష్ణ, KRISHNA. ఎందుకంటే ఈ లూప్ తిరుగుతోంది కదా. ఈ లూప్ తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే జేతో, జే ఇంక్రిమెంట్తో పాటు ఐ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే కే, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఏఎన్, నెక్స్ట్ ఏ, అలా లూప్ తిరుగుతూ తిరుగుతూ ఎండ్ ఆఫ్ ద పొజిషన్లో నీకు ఏం చెప్పా? నల్ క్యారెక్టర్ ఇమ్మని చెప్పా. అంటే నాకు ఇప్పుడు ఏం వచ్చి డిస్ప్లే అవుతుంది? ఆరు ఏ ఎం ఏ కే ఆర్ ఐ ఎస్ హెచ్ఎన్ఏతో పాటు నల్ క్యారెక్టర్ కూడా వచ్చి యాడ్ అవుతుంది. ఇది స్ట్రింగ్ అన్నమాట. ఈ విధంగా కన్కాటినేషన్ చేసింది. కన్కాటినేషన్ అంటే టూ కంబైన్ టూ స్ట్రింగ్స్.
మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ రెండు స్ట్రింగ్స్ ని తీసుకొచ్చి కన్కాటినేట్ చేసి చూపించాం మనం ఇక్కడ దీన్నే కన్కాటినేషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ అంటాము రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అండి స్ట్రింగ్ అని రివర్స్ చేస్తున్నాం అండి స్ట్రింగ్ అని రివర్స్ చేసేప్పుడు ఎలా అన్నాను అన్నాం ఇప్పుడు నా దగ్గర రామ అనేది ఉందండి రామ అనే దాన్ని నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా అని చూడండి ఇదిగోండి లెంత్ తీసుకున్నా ఐ తీసుకున్నా జే తీసుకున్నా జేలో లెంత్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఉంది ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎస్టీఆర్ అని చెప్పాను టోటల్ గా నాకు ఇక్కడ నల్ క్యాటర్ తో కౌంట్ చేసుకోకూడదు ఫోర్ క్యాటర్స్ ఉన్నట్లు లెక్క ఇక్కడ నాకు ఇక్కడ ఫోర్ క్యాటర్స్ ఉన్నట్టు కండిషన్ సాటిస్ఫై అయింది ఎక్స్ట్రా నల్ క్యాటర్స్ కలుపుకుండేటైతే ఫైవ్ ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ ఫోర్ లెంత్ అని చెప్పాను కాబట్టి నాకు ఇక్కడ ఫైవ్ అవుతుంది లెస్ దాన్ ఫైవ్ అంటే టోటల్ గా ఇక్కడ ఫోర్ క్యాటర్స్ నేను నాకు రెడీగా ఉన్నట్లు లెక్క సో స్వాప్ చేయమని చెప్తున్నాను అండి స్వాపింగ్ అంటే ఎస్టీఆర్ ఐలో నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ని ఎస్టీఆర్ జేలో స్వాపింగ్ చేయమని చెప్తున్నా స్వాపింగ్ అంటే టూ ఇంటర్చేంజింగ్ ఇన్ ద క్యారెక్టర్స్ టూ ఇంటర్చేంజింగ్ ద క్యారెక్టర్స్ సో ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం ఐలో జీరో ఉన్నదాన్ని తీసుకుంటున్నా ఐ వాల్యూ జీరో జే వాల్యూ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఫోర్ అవుతోంది ఫోర్ క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం మీద నాకు ఇక్కడ కండిషన్ లోపలికి వచ్చాం జీరోలో ఉన్నదాన్ని ఇక్కడ ఇదేంటి ఐ ఎస్టీఆర్ ఆఫ్ ఐ అంటే ఎవరవుతున్నారు ఇది తీసుకురండి ఎస్టీఆర్ ఆఫ్ ఐ అంటే జీరో పొజిషన్ లో ఎవరున్నారు ఆర్ ఉందండి ఎస్టీఆర్ ఆఫ్ జే అంటే ఎవరున్నారు జీరో పొజిషన్ లో ఉంది ఇది జే పొజిషన్ లో ఎవరున్నారు ఇక్కడ జే పొజిషన్ అంటే టోటల్ స్ట్రింగ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నట్లెక్క ఏ ఉన్నట్లెక్క సో ఇది ఇది ఇటు మారాలండి అప్పుడు ఏ ఇది ఆర్ కింద మారుతుంది ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది అండి జే డిక్రిమెంట్ అయిందండి ఐ ఇంక్రిమెంట్ అయితే ఎక్కడ కలుస్తుందండి ఏ పొజిషన్ లోకి వస్తుందండి అప్పుడు జే డిక్రిమెంట్ అయితే ఏమవుతుందండి జే డిక్రిమెంట్ ఎం పొజిషన్ లోకి వస్తుందండి అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి ఏ ఎం వస్తుంది అన్నమాట ఇక్కడ ఎం అనేదాన్ని ఇటు వస్తున్నట్లు లెక్క ఏ ఎం స్వాపింగ్ అవుతుంది అన్నమాట ఇక్కడ అంటే ఎం వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి జే వాల్యూ డిక్రిమెంట్ అయిందండి అంటే ఇప్పుడు ఏమొస్తుంది మళ్ళీ ఏ అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి జే డిక్రిమెంట్ అయింది ఇక్కడ ఏమవుతుంది ఆర్ వచ్చి డిస్ప్లే అయింది అన్నమాట అంటే నాకు ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ కాస్త ఏమైనట్టు రివర్స్ అయినట్టు లెక్క ఏఎం ఏఆర్ అనేది స్ట్రింగ్ రివర్స్ అయినట్టు లెక్క రామ అనే దాన్ని మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఏది ఉందో దాన్ని ఇక్కడ రివర్స్ చేసి చూపించాము స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపించినట్టు లెక్క ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపించిన దీని యొక్క లాజిక్ ఇదే మెయిన్ లాజిక్ స్వాపింగ్ అంటే టు ఇంటర్చేంజ్ ద స్ట్రింగ్స్ ఇచ్చిన స్ట్రింగ్స్ ని ఇచ్చిన ప్రతి క్యాటర్న్ కూడా ఏం చేస్తుంది లూప్ తిరుగుతూ తిరుగుతూ స్వాపింగ్ చేస్తుంది ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తుంది అక్కడ ఆటోమేటిక్ గా ఇక ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నదాన్ని స్వాపింగ్ చేస్తూ వెళ్తా వెళ్ళడం మూలంగా ఈ విధంగా జరిగింది ఏఎంఏఆర్ అని చెప్పి మార్చడం జరిగింది దీనే రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పడం జరుగుతుంది టూ స్ట్రింగ్స్ అని చెప్పాను టూ స్ట్రింగ్స్ అంటే కనుక రెండు స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి చెప్పాలి ఇక్కడ మనకి మొదటి స్ట్రింగ్ అనేది నాకు ఇక్కడ ఏ ద్వారా ఉంది రెండో స్ట్రింగ్ బి ద్వారా ఇచ్చాం అనుకోండి ఎంటర్ టూ నేమ్స్ అని చెప్పానండి టూ నేమ్స్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి పర్సంటేజ్ ఎస్ ద్వారా నేను ఏలోకి ఎంటర్ చేస్తున్నా పర్సంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్ కు ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ అంటాం ఏ ద్వారా పర్సంటేజ్ ఎస్ ద్వారా ఏలోకి వాల్యూ ఎంటర్ చేస్తున్నా పర్సంటేజ్ ఎస్ ద్వారా బిలోకి వాల్యూ ఎంటర్ చేశాను నేను ఇక్కడ ఏ అని అంటే నాకు ఇక్కడ రామా అనే దాన్ని రాయడం జరిగింది బి ద్వారా నేను కృష్ణ అని రాయడం జరిగింది రెండు స్ట్రింగ్స్ ఇక్కడ రాస్తున్నామని నేను ఇక్కడ సో ఇక్కడ మనకి ఫర్ లూప్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రా దీంతో పాటు మనం ఇక్కడ ఏ స్ట్రింగ్ అయినా కానీ ఎక్స్ట్రా ఒక నల్ క్యాటర్ ఉన్నట్టుగా ఊహించుకోవాలి మనం ఎక్స్ట్రా ఓ నల్ క్యాటర్ కలుపుకుని చెప్పుకోవాలి అంటే ఇక్కడ రూల్ ఏంటి గమనించారు లేదు మీరు కండిషన్లో నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మటుకు నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మటుకు మనకి ఇక్కడ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట ఇక్కడ అంతే నల్ అవనంత మటుకు నాకు స్ట్రింగ్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట మనకి ఇది స్ట్రింగ్ అంతా కూడా సో ఇక్కడ మనకి ఫర్ లూప్ పక్కన సెమీకాలం ఉందండి ఫర్ లూప్ కనుక సెమీకాలం కొనుకున్నట్టయితే మదర్ స్ట్రింగ్ మొత్తం ఫస్ట్ ఏ ఆఫ్ ఐలోకి వచ్చి ప్లేస్ అవ్వమని అర్థం మదర్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఆర్ఏఎంఏ అవుతుంది అన్నమాట ఫర్ లూప్ పక్కన సెమీకాలం కొనుకున్నట్టయితే మదర్ స్ట్రింగ్ మొత్తం ఇమీడియట్ గా తిరిగిపోయి తిరిగిన తర్వాత నాకు ఏ ఆఫ్ ఐలోకి వచ్చి ప్లేస్ అవ్వమని అర్థం అప్పుడు రెండో స్ట్రింగ్ వచ్చి వన్ బై వన్ యాడ్ అవుతూ వెళ్తుంది మదర్ రెండో స్ట్రింగ్ అంటే ఇక్కడ ఎవరు బి బి ఆఫ్ జే అంటే జే వాల్యూ జీరో తీసుకున్నా బి ఆఫ్ జీరో ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయిందా అయ్యింది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ ఫస్ట్ ఎవరొచ్చి యాడ్ అవుతున్నారు కే వచ్చి యాడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది జే వాల్యూ ఇప్పుడు ఎంత అయింది వన్ అయింది బి ఆఫ్ వన్లో ఎవరున్నారు ఆర్ ఉంది ఇది అయ్యి నాట్ ఈక్వల్ టు నల్ అయిందా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వచ్చింది ఆర్ వచ్చి యాడ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్ ఆన్ అలా ఐ వచ్చి యాడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఎస్ వచ్చి యాడ్ అవుతుంది నెక్స్ట్ కంటిన్యూస్ ఆన్ హెచ్ వచ్చి యాడ్ అవుతుంది నెక్స్ట్ ఎన్ వచ్చి యాడ్ అవుతుంది నెక్స్ట్ ఏ వచ్చి యాడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం చివరిలో మళ్ళీ ఏం చేశాను నల్ నా స్లాష్ జీరో అనేదాన్ని యాడ్ చేయమని చెప్పాను ఈ విధంగా నాకు స్ట్రింగ్ని కన్కాటినేషన్ చేసి చూపించడం జరిగింది అన్నమాట సో ఫైనల్గా నాకు కన్కాటినేషన్ చెప్పి ఇక్కడ ఇచ్చిన ఏ అంటే ఏంటి టు కంబైన్ టూ స్ట్రింగ్స్ ఈ స్ట్రింగ్ తీసుకొచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం అన్నమాట ఏ అంటే ఇప్పుడు ఇదే ఏ అనే వేరియబుల్ దీని ద్వారా ఈ స్ట్రింగ్ని తీసుకొచ్చి నాకు పర్సంటేజెస్ ద్వారా కన్కాటినేట్ అని చెప్పి రామకృష్ణ వచ్చి డిస్ప్లే అవుతుంది నల్ క్యాటర్ మాత్రం రాదు
నల్ క్యాటర్ అనేది మన ఇంటర్నల్ గా చూసుకుంటున్నాం, మెమరీలో ఇంటర్నల్ గా రిప్రజెంట్ అవుతుంది తప్పితే ఇది వచ్చి డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యేటప్పుడు నల్ క్యాటర్ వచ్చి డిస్ప్లే అవ్వదు. నల్ క్యాటర్ అనేది డిస్ప్లే అయ్యేటప్పుడు రామకృష్ణ మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది. అంటే అప్పుడు పర్సంటేజెస్ ద్వారా ఏలో వచ్చిన స్ట్రింగ్ ఏది ఉందో ఆ స్ట్రింగ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతోంది. ఈ విధంగా మనకి రెండు స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేసి చూపించడం అనేది జరుగుతోంది ఇక్కడ. నెక్స్ట్ అండి, రైట్ ఎ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ ఎ స్ట్రింగ్ అండ్ ఫైండ్ అవుట్ ద లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ అని అన్నాం అండి. ఇచ్చిన స్ట్రింగ్ లో లీస్ట్ క్యారెక్టర్ ఏంటి, గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఏంటి చూపించమని చెప్తున్నా అన్నమాట అక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ SR50 అని చెప్పానండి ఇక్కడ, ఇది స్ట్రింగ్ దీని ద్వారా నేను ఇవ్వబోతున్నానండి. నాకు ఇచ్చిన టాస్క్ బట్టి ఏమేం వేరియబుల్స్ కావాలో నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. SR50 అంటే నేను ఇక్కడ 49 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం నాకుంది. LG ద్వారా నేను లీస్ట్ క్యారెక్టర్ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఏంటో నేను కనుక్కోవడానికి ఈ రెండు వేరియబుల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని అన్నామండి. ఇక్కడ స్ట్రింగ్ ద్వారా పర్సంటేజ్ ఎస్ ద్వారా నేను స్ట్రింగ్ లోకి ఎస్ లోకి వాల్యూ ఇవ్వబోతున్నా, ఎస్ లోకి స్ట్రింగ్ రాయబోతున్నా. ప్రస్తుతం నేను ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఇక్కడ ఏం రాశానంటే శ్రీరామ అని రాశాను అనుకోండి, శ్రీరామ్ అనే దాన్ని రాశానండి. శ్రీరామ్ అనే దాన్ని రాయడం అనేది జరిగింది ఇక్కడ. ఎస్ పర్సంటేజ్ ఎస్ ద్వారా ఎస్ లోకి శ్రీరామ్ అనే స్ట్రింగ్ రాయడం అనేది జరిగింది అనమాట. ఎల్సీలో ఎల్జీలో ఎస్సీలో ఎల్జీ ఎస్సీలో ఎవరున్నారంటే SR0 ఎవరున్నారో ఉండమని చెప్పామాట. దీనే విడిగా సపరేట్ గా డివైడ్ చేస్తున్నాను. SR6IR AM A అని చెప్పాను. ఇది ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది, SR0లో ఉందండి. SR0 SR1 SR2 SR3 SR4 SR5 SR6 ఈ పొజిషన్స్ లో ఈ క్యారెక్టర్స్ ఉన్నట్లెక్క. సో ఇప్పుడు ఎల్సీ అంటే ఎల్జీలో ఎవరినంటే ఎవరున్నట్టయితే ఇంటర్నల్ గా ఇదే ఉన్నట్టు లెక్క మనకి ఇక్కడ ఈ పొజిషన్ లో. సో లోపలికి వచ్చా SR for I = 1 అంటే నేను ఈ పొజిషన్ నుంచి మొదలెట్టాలన్నమాట. నేను రన్ అయ్యేటప్పుడు నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మడుగు, నల్ అనేది ఎప్పుడు అవుతుంది చివరిలో అవుతుంది. సో ఇది అవనంత మడుగు తిరగమని చెప్తున్నా అన్నమాట. చూసుకో రాసుకోండి, కావాలంటే ఇలా డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు మనం. దేని దాన్ని సపరేట్ గా రాసుకుని ఇలా డివైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం. నల్ క్యాటర్ కాబట్టి చివరిలో ఉంచా. SR0లో ఎవరున్నారు ఎస్ ఉంది మాట, ఇది ఓకే. ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేయాలి. 0 SR5 అంటే 1 అంటే ఇప్పుడు ఎల్సీలో ఎల్జీలో ఎవరున్నారన్నట్టయితే కనుక ఎస్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు కనుక ఇఫ్ SR1 అంటే ఎవరు, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎల్సీ అయిందా, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎస్ అయిందా. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఏవి మనకి ఇది ఆల్ఫాబెట్స్ తీసుకున్నట్టయితే ఆర్ ఎస్ అని చెప్తున్నాం. ఆర్ అనేది చిన్నది అవుతోంది అంటే ఇప్పుడు ఎస్ పోయి ఎల్సీలో ఎవరు వచ్చి కూర్చుంటారు, ఎస్ పోయి ఇప్పుడు ఎందుకంటే ఆర్ అనేది ఎస్ కంటే చిన్నది కాదు, OPQRS అని అన్నాం కాబట్టి ఆర్ అనేది ఎస్ కంటే చిన్నది కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడ ఎస్ పోయి ఎస్ అనేది పోయి ఏమొస్తుంది, ఆర్ వచ్చి ప్లేస్ అవుతుంది. అలా ఇటు వచ్చామనుకోండి ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ అనేది అయిందా, అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎల్జీలో ఎవరున్నట్టారు ఎస్ఏ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి, లోపలికి వచ్చాయండి. ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే ఐ దగ్గరికి వచ్చానండి, లోపలికి వచ్చాం. ఐ లెస్ దాన్ ఆర్ అయ్యిందా, IJKLMN OPQR అని చెప్పాను. అంటే ఇప్పుడు ఆర్ పోయి నాకు ఎవరు వస్తారు, ఐ వచ్చి ప్లేస్ అవుతుంది అన్నమాట. అలానే ఐ గ్రేటర్ దాన్ ఎస్ అయిందా, అవ్వలేదు కాబట్టి ఎస్ఏ అవుతుంది. ఎల్జీలో ఇప్పుడు ఎస్ఏ ఉన్నట్టు లెక్క. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యంటే ఇదిగోండి, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే ఇక్కడికి వచ్చాం. ఆర్ అనేది ఇందాకట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఎల్సీలో ఐఏ ఉంటుంది, ఎల్జీలో ఎస్ఏ ఉంటుంది. ఏ అనేది వచ్చినప్పుడు ఫోర్త్ పొజిషన్లోకి వచ్చి ఐ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏ అనేది వచ్చింది, ఏ ఈజ్ లెస్ దాన్ ఐ అయిందా. అంటే ఇప్పుడు ఎల్సీలో ఎవరవుతారు, ఐ పోయి ఏ వచ్చి ప్లేస్ అవుతుందండి. నెక్స్ట్ అండి, ఎస్ అనేది గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఎస్ అవుతుంది, అవ్వదు కాబట్టి ఎస్ఏ వచ్చి ప్లేస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అండి, ఎమ్ తీసుకున్నాం అండి. ఎమ్ అనేది రెండిట్లో అంటే ఎమ్ అనేది ఎమ్ లెస్ దాన్ ఏ అనేది అవ్వదు కాబట్టి ఏనే ఉంటుందండి. ఎమ్ గ్రేటర్ దాన్ ఏఎస్ అనేది అవ్వదు కాబట్టి ఎస్ఏ ఉంటుంది. ఎందుకంటే ఎంఎన్ ఓపీక్యూఆర్ఎస్ ఎస్ అనేది పెద్దది కాబట్టి అది అలాదే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏ తీసుకున్నాం, ఆల్రెడీ ఎస్ఎల్సీలో ఏనే ఉంది, ఎల్జీలో ఎస్ఏ ఉంది. అంటే నాకు ఇక్కడ ఫైనల్గా ఇంకా తిరగడానికి లేదు కాబట్టి నాకు ఇక్కడ ఈ కండిషన్ ప్రకారంగా అయిపోయింది కాబట్టి, లూప్ తిరగడం అనేది అయిపోయింది కాబట్టి చివరిలో నల్ క్యాటర్ వచ్చేసింది కాబట్టి, నల్ క్యాటర్ ఉంది కాబట్టి ఇంక తిరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఎల్సీలో ఎవరున్నట్టు ఏ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. గ్రేటర్ క్యాటర్ను ఎల్జీలో ఎవరున్నారు ఎస్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు లీస్ట్ క్యారెక్టర్ అంటే ఎవరు, ఏ వచ్చి డిస్ప్లే అవుతుంది. గ్రేటెస్ట్ క్యారెక్టర్ అంటే ఎవరు, ఎస్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం లూప్ లీస్ట్ క్యారెక్టర్ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఇచ్చిన స్ట్రింగ్ లో నుంచి లీస్ట్ క్యారెక్టర్ గ్రేటెస్ట్ క్యారెక్టర్ అని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ దానిలోకి వెళ్తున్నాం.
write a program to calculate length of a string with or without using string functions ani cheppam string function upayoginchi string function upayoginchukunda display cheyamani cheptunnam andi ikkada manam enter your mana ikkada ichina question prakaranga s of 50 ani cheppi oka string ivvabothunna s of 1 dwara inko string raayabothunna inko string ni raayabothunna s of 1 lo Shivakumar undi s of 50 dwara nenu run time lo ivvali characters ni एंटर युवर नेम दीन द्वारा ने नेम एंटर चयबोना दीन द्वारा ने नेम इतना रामकृष्ण अने दी दीन द्वारा एस द्वारा ने रामकृष्ण अने नेम एंटर रामकृष्ण अने नेम एंटर रामकृष्ण अने नेम एंटर इकड़ कंडीशन चक्सकोवाली लूप तिगन कंटिन्यूशन कंटिन्यूशन का लूप तिगत लूप तिगे फर् लूप पकन चवर कमीकाले सारी लूप मत कंटिन्यूशन तिगम अर्थम अब एस द्वारा स्ट्रिंग डिस्प्ले अवतुंदी रामकृष्ण वच्ची डिस्प्ले अवतुंदी आई द्वारा एन क्यारेक्टर्स उन्नायो वच्ची काउंटिंग दानिकि डिस्प्ले अवतुंदी वितौट नल क्यारेक्टर तो पाटु काकुंडा सो इक्कड मनकि 4 स्पेस इच्चानु इक्कड 5 6 7 8 9 10 11 12 12 क्यारेक्टर्स वच्ची डिस्प्ले अवुतायंडि इक्कड अंटे एस अनेदि रामकृष्ण वस्तुंदि ऐ अंटे 12 क्यारेक्टर्स वच्ची डिस्प्ले अवुतायि स्पेस तो सहा वच्ची डिस्प्ले अवुतुंदि इक्कड इक्कड लेंथ ऑफ ए नेम अन्नप्पुडु एस अन्न एस1 अंटे नाकु इक्कड एवरो शिवकुमार शिवकुमार अनेक वी डिस्प्ले अवतुंदि दानि एन्नि क्यारेक्टर्स उन्नायि एसटीआर अनेदि प्री डिफाइंड फंक्षन एसटीआर लेन अने फंक्षन एं चेस्तुंदंटे टू क्याल्क्युलेट द लेंथ आफ् ए स्ट्रिंग अंटे चेस्तुन्नमाट एस वन या स्ट्रिंग लेंथ एंत उंदो अदि कौंट चेसि चेप्पडमे पनि 4 5 6 7 8 9 9 क्यारेक्टर्स वच्चि 9 अनेदि वच्चि डिस्प्ले अवुतुंदि स्ट्रिंग शिवकुमार वच्चि डिस्प्ले अवुतुंदि दांतो पाटु 9 वच्चि डिस्प्ले अवुतुंदि इक्कड दीने टू क्याल्क्युलेट द लेंथ ऑफ ए स्ट्रिंग विथ आर् वितौट यूजिंग स्ट्रिंग फंक्षन्स अंटाम इदि एमन्ना फंक्षन उपयोगिंचकुंडा चेसा इक्कड फंक्षन उपयोगिंचि चेसामन्नमाट विथ आर् वितौट यूजिंग स्ट्रिंग फंक्षन्स द्वारा मनम स्ट्रिंग योक्क लेंथ नि कनुक्कोवडम अनेदि जरिगिंदि इक्कड नेक्स्ट प्रोग्राम कि वेल्तुन्नामंडि अदे राइट ए प्रोग्राम टू अरेंज द क्यारेक्टर्स इन ऑफ ए स्ट्रिंग इन आल्फाबेटिकल आर्डर अन्नामंडि आल्फाबेटिकल आर्डर अन्नप्पुडु इच्चिन स्ट्रिंग नि आल्फाबेटिकल आर्डर लो रमनि चेप्तुन्नामंट सो दाने मनकि मन दग्गर ऑलरेडी मन गतंलो चेप्पुकुन्नाम निन्न कांसेप्ट लो चेप्पुकुन्नाम बबुल सार्ट अनि चेप्पि बबुल सार्ट अनेदि एं चेस्तुंदंटे आर्डर लो ओक मनकि पक्कपक्कन क्यारेक्टर्स नि కంపేరింగ్ చేసుకుంటూ మదర్ స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ అంటే పెద్దదా కదా అని చెప్పి చూసుకుంటూ స్వాపింగ్ చేసుకుంటూ వెళ్తుందండి అదే పెద్ద లాజిక్ నే మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఇచ్చిన స్ట్రింగ్ అనేది రామ అనేది నేను రాశాను అనుకోండి ఇక్కడ నేను రామ అనేదాన్ని రాశాను అనుకోండి దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని చెప్తున్నామన్నమాట ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని చెప్పండి స్ట్రింగ్ ఎస్ ద్వారా నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే రామ అనేదాన్ని ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ బిఫోర్ సార్టింగ్ స్ట్రింగ్ అని చెప్పి ఆ స్ట్రింగ్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేసే రామ అని చెప్పి సో ఇక్కడ మనం l is equal to 0 s of l is not equal to null అవనంత మటుకు అని చెప్పా అంటే ఇది అవనంత మటుకు నేను తిరగమని చెప్పాను తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు లోపల లాజిక్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం i వాల్యూ 0 i less than i l minus 1 అని చెప్తున్నాం అంటే n n minus n అనే ప్లేస్ ఇక్కడ l పెట్టుకున్నాం అంతకంటే ఏం లేదు l minus 1 అన్నాం కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చా j వాల్యూ 0 0 less than ఎల్ మైనస్ ఐ మైనస్ వన్ అని చెప్తాను అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఏమవుతుంది జీరో నుంచి నేను ఇప్పుడు ఎన్నిసార్లు తిరగగలను జీరో నుంచి జీరో వన్ టూ మొత్తం నా దగ్గర నాకు ఫోర్ క్యారెక్టర్స్ ఉన్నాయి జీ ఇక్కడ ఎన్ ఎల్ అనేదాన్ని తీసుకున్నాం ఫోర్ అని వచ్చింది ఫోర్లో నుంచి జీరో తీసాను ఫోర్లో నుంచి జీరో తీస్తే ఫోర్ వస్తుంది ఫోర్లో నుంచి వన్ తీస్తే త్రీ వస్తుంది టోటల్గా నాకు ఇక్కడ నేను ఇక్కడ జీరో వన్ టూ మూడు సార్లు మాత్రమే తిరగగలను లోపలికి వచ్చే కండిషన్ చెక్ చేసుకుంటున్నాం అన్నమాట ఎస్ ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ ఆఫ్ జే ప్లస్ వన్ అని అన్నాను ఎస్ ఆఫ్ జే అంటే ఇది జీరో పొజిషన్లో ఉంది వన్ పొజిషన్ టూ పొజిషన్ త్రీ పొజిషన్లో ఉందండి లోపలికి వచ్చాం ఎస్ ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ జే ఆఫ్ జే ప్లస్ వన్ అంటే ఏమవుతుంది ఆర్ గ్రేటర్ దాన్ ఏ అయిందే అయింది కదా కండిషన్ సాటిస్ఫై అయింది అయింది కాబట్టి లోపలికి వచ్చి ఏం చేయాలి స్వాపింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఏ ముందరకు వచ్చి ఆర్ పక్కకు వచ్చి మిగతా అంతా మామూలుగానే ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది లోపలికి వచ్చామండి కండిషన్ లోపలికి వచ్చాం కండిషన్ లోపలికి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చాం అంటే ఇప్పుడు ఇది చూసుకున్నాం అమ్మా ఎస్ ఆఫ్ వన్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ ఆఫ్ జే ప్లస్ వన్ అయిందా అయింది కావటం సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఏ ఎమ్ ఆర్ ఏ వస్తుందండి మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయిందండి జే కండిషన్ సాటిస్ఫై అయింది మళ్ళీ లోపలికి వచ్చాం ఎస్ ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ ఆఫ్ జే ప్లస్ వన్ అని అన్నాం అంటే ఇప్పుడు టూ ఆర్ని ఏని చెక్ చేసుకుంటుంది అన్నమాట కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏ ఎమ్ ఏ ఆర్ అనేది వచ్చిందన్నమాట సో నాకు ఇక్కడ టోటల్గా ఇంకా ఏమైంది ఆర్డర్లో వచ్చింది ఇంకా రాలేదండి ఇంకా మనకు ఆర్డర్లు రాలేదు మొదటిసారి తిరగడం అనేది అయిందండి మళ్ళీ ఈసారి ఐ ఇంక్రిమెంట్ అయిందండి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి ఏం చేయాలి ఐ ఇంక్రిమెంట్ అయిందండి ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయిందండి వన్ అయిందండి లోపలికి వచ్చామండి కండిషన్ సాటిస్ఫై జే వాల్యూ జీరో అండి అంటే ఇప్పుడు టోటల్గా నా దగ్గర ఇది ఉందండి దీన్ని తీసుకుని జీరో వన్ టూ త్రీ పొజిషన్లో ఉన్నాయన్నమాట ఈ విషయం మీకు జే వాల్యూ జీరో జీరో లెస్ దాన్ ఎన్ అనేదాన్ని తీసుకున్నాం ఫోర్ ఫోర్లో నుంచి వన్ తీస్తే త్రీ త్రీలో నుంచి వన్ తీస్తే టూ జీరో వన్ రెండు సార్లు మాత్రమే తిరగాలి
లోపలికి వచ్చాం. ఎస్ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ ఆఫ్ జే ప్లస్ వన్. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఎం అనేది అయిందా? అవలేదండి. సో ఇక్కడ నాకు ఇక్కడ ఎం కంటే ఏ పెద్దది కాబట్టి ఏ అనేది ఇలా ఉంటుంది, ఎం అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ దించాం. ఇప్పుడు మళ్ళీ పొజిషన్ మారింది, జే ఇంక్రిమెంట్ అయింది, ఎం దగ్గరకు వచ్చాం, ఇది ఇటు వచ్చింది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏమవుతుంది, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అయింది అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, లోపలికి వచ్చి ఏఏఎంఆర్ అనేది వచ్చిందండి. సో నాకు ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు రావడం అనేది అయిపోయిందా? అయిపోయిందండి. ఎంఎన్ ఏబిసిడి ఎంఎన్ ఎంఎన్ ఓపీక్యూఆర్ అయిపోయింది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పడం అనేది అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఆఫ్టర్ సార్టింగ్ ఈ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. పర్సంటేజెస్ ద్వారా ఇచ్చిన స్ట్రింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడం రాయడం అనేది అయిపోయింది కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ అవుట్పుట్ మనకు ఏఏఎంఆర్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇచ్చిన టాస్క్ ప్రకారంగా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతోంది. ఇక్కడ కదా అయిపోయిందండి. నెక్స్ట్ స్నప్పా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఫైనల్ ప్రోగ్రామ్ ఏంటిది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలండ్రోమా అన్న నాట్. ఇచ్చిన స్ట్రింగ్ అనేది ప్యాలండ్రోమా లేదా చెక్ చేయమని చెప్తున్నా అండి. సో ఎంట్రెస్ట్ నాకు ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా టాస్క్ ప్రకారంగా ఏమేమి వేరియబుల్స్ కావాలో ముందర చెప్తున్నానండి. ఇక్కడ క్యార్ ఎస్ ఆఫ్ టెన్ అని చెప్పానండి. 10 క్యారెక్టర్స్ నేను రాసుకోవాలంటే 9 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం ఉంది. ఎక్స్ట్రా 4 క్యారెక్టర్ తీసుకుని చెప్పాలి మనం. ఐ అనేది కావాలి, లెంత్ అనేది కావాలి, చెక్ అనేది బూలియన్ వాల్యూ తీసుకున్నా 1 0 చెక్ చేయడానికి నేను ఇస్తాను అనమాట. జే అనేది రొటేషన్కి వాడుతున్నా. ఎంట్రీ స్ట్రింగ్ అని చెప్పానండి. నేను ఇప్పుడు గెటెస్ ద్వారా స్ట్రింగ్ని ఎంటర్ చేస్తున్నాను అండి. ఏమి ఎంటర్ చేస్తాను, లీరిల్ అనేదాన్ని ఎంటర్ చేస్తున్నాను. లీరిల్ అనేదాన్ని ఎంటర్ చేయడం జరిగిందండి. గెటెస్ ద్వారా లీరిల్ అనేదాన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇది 0 పొజిషన్లో ఉంది, 1 పొజిషన్లో ఉంది, 2 పొజిషన్లో ఉంది, 3 పొజిషన్లో ఉంది, 4th పొజిషన్లో ఉంది. ఇది మన లెక్కలో చెప్పాలంటే ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 1, ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ 3, ఎస్ ఆఫ్ 4 అనే పొజిషన్స్లో ఈ స్ట్రింగ్ ఉన్నట్టు లెక్క. మనం ఈ పొజిషన్స్లో ఈ స్ట్రింగ్ అనేదాన్ని ప్లేస్ చేసినట్టు లెక్క. ఇప్పుడు దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఐ ఇజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఆఫ్ ఐ ఇజ్ నాట్ ఈక్వల్ టు నల్ అవనంతం అడుగు అని చెప్పి ఎక్స్ట్రా 4 క్యారెక్టర్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇది అవనంతం అడుగు తిరగమని చెప్తున్నట్టు లెక్క. మనం లోపలికి వచ్చాం, వెంటనే చెక్ చేస్తున్నాం లెంత్ టోటల్గా ఎన్ని ఉన్నాయి. 5 క్యారెక్టర్స్ ఉన్నాయండి. 5 క్యారెక్టర్స్ మొత్తం మీద నాకు లెంత్ టోటల్ లెంత్ ఎంతంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ వాల్యూ 0 తీసుకున్నా, జే వాల్యూ లెంత్ -1 తీసుకున్నా, లోపలికి వచ్చి చెక్ చేస్తున్నా, కండిషన్ చెక్ చేయాలి. ఐ లెస్ దాన్ లెంత్ డివైడ్ బై 2 అయిందా? అయిందా? అయింది. వచ్చాం లోపలికి వచ్చాం. ఎస్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ జే అయిందా? అవలేదండి. సో రెండు సమానం కాకపోతే బయటకు వచ్చామన్నా. అవలేదు కాబట్టి ఇటు వచ్చానండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇప్పుడు కండిషన్ చెక్ చేసాం, అయిందా? అవలేదండి. సో నాకు ఇక్కడ ఏమన్నట్టు లెక్క, కండిషన్ లోపలికి వస్తే ఏమన్నట్టు నాకు ఇక్కడ లెక్క, ఎల్ వస్తుంది, ఇటు ఎల్ వస్తుందండి, ఎందుకంటే ప్యాలండ్రోమ్ అయింది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, జే డిక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఎక్కడికి వస్తాం, ఫస్ట్ పొజిషన్కి వస్తాం. డిక్రిమెంట్ అయితే ఏ పొజిషన్కి వస్తాం, థర్డ్ పొజిషన్కి వస్తాం. ఈ రెండు క్యారెక్టర్స్ మళ్ళీ సమానమైందా లేదా? ఇక్కడ నాట్ ఈక్వల్ అయిందా? అవలేదు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. అంటే ఇక్కడ అయ్యి ఉన్నట్టు లెక్క. లోపలికి వచ్చాం, కండిషన్ లోపలికి వచ్చాం అనుకోండి, ఇది అయింది, అవలేదండి. నాకు ఇక్కడ 6 ఇద్దరికి 6 ఉన్నట్టే లెక్క. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి చెక్ కనుక 0 ఉంది కాబట్టి, చెక్ కనుక 0 కనుక ఉన్నట్టయితే, చెక్ కనుక 1 ఉంది కాబట్టి, చెక్ 0 అవలేదు కాబట్టి, చెక్ అనేది 1 ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్ ఈస్ స్ట్రింగ్ ప్యాలండ్రోమ్ వస్తుంది. ఎందుకంటే తిరగతిప్పినా కానీ లీరిల్ అనే వస్తుంది కాబట్టి. ఇచ్చిన స్ట్రింగ్ అనేది తిరగతిప్పినా అదే స్ట్రింగ్ కనుక ఉన్నట్టయితే దాన్నే ప్యాలండ్రోమ్ అంటాము. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ స్ట్రింగ్ ప్యాలండ్రోమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ లిరిల్ కాకుండా వేరే ఏది ఇచ్చామనుకోండి, కండిషన్ మొదట్లోనే ఫెయిల్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ప్యాలండ్రోమ్ అని వస్తుంది అన్నమాట, వేరే స్ట్రింగ్ కనుక ఇచ్చినట్టయితే. సో ఇక్కడ మనకి లిరిల్ అనే దాన్ని తిరగదిప్పినా కానీ అదే స్ట్రింగ్ కనుక వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ స్ట్రింగ్ ప్యాలండ్రోమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ప్యాలండ్రోమ్ లేదో చెక్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడికి ఈ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ పూర్తిగా చెప్పుకోవడం అనేది